ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. పొద్దున మనం నేర్చుకున్నాం, ఏమై ఉన్నాడు దేవుడు? ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ గల దేవుడు కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆయన కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆ లక్షణాలు ఏంటంటే పరిశుద్ధత, దయ, జ్ఞానము, కనికరము, అనుగ్రహైశ్వర్యము, అన్నిటికంటే మించి కృప. ఇలాంటి ఎన్నో ఎన్నో ఘనమైన గొప్పవైన క్వాలిటీస్ మనం ఎవరిలో చూడగలమంటే కేవలం దేవునిలో మాత్రమే చూడగలం. పరిపూర్ణంగా ఉంటాయి క్వాలిటీస్ అన్నీ ఆయనలో. కొన్ని ఉండి కొన్ని లేకపోవడం కాదు, అన్నీ కూడా ఆయనలో పరిపూర్ణంగా ఉంటాయి. అది దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం. అలాంటి పరిపూర్ణుడైన దేవుడు తప్పు చేస్తాడా? చెప్పండి, తప్పు చేస్తాడా? చేయడు. తప్పును ప్రోత్సహిస్తాడా? ప్రోత్సహించడు. పాపం చేస్తాడా? చేయడు. పాపాన్ని ప్రోత్సహిస్తాడా? ప్రోత్సహించడు. అబద్ధమాడుటకాయన మానవుడు కాడు అని వ్రాయబడింది. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన తీర్పులు ఎలాంటివని వ్రాయబడింది చెప్పండి? ఎలాంటివట ఆయన తీర్పులు? న్యాయమైనవి. ఏమనుంది ఆయన తీర్పులు? ఏమనుంది? న్యాయమైనవి, యథార్థమైనవి, యథార్థమైనవి. మరంత గొప్పవాడు. ఈరోజు సమాజంలో చాలామంది చేత తీర్పు తీర్పించుకునే స్థితిలో ఉంటాడని మీరు అనుకుంటున్నారా? అంటే అలా తీర్పు తీరుస్తున్నవారు మరి ఎవరై ఉండాలి? దేవునికే తీర్పు తీరుస్తున్నారు కొంతమంది. దేవునికే ఏం తీరుస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. మీ దేవుడు చెడ్డవాడు, మీ దేవుడు మంచివాడు కాదు, మీ దేవుడు క్రూరుడు, మీ దేవుడు భయంకరుడు అని అంటున్నారు. అంత ఎందుకండి? జడ్జి గారికే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం తప్పో చెప్పండి? ఏం తప్పో? దుష్ప్రచారాలు తప్పో. ఎందుకు? జడ్జి ఒక పక్క న్యాయం తీరుస్తాడు, కొంతమందికి మంచి అవుతాడు, కొంతమందికి ఏమవుతాడు? చెడ్డవుతాడు. ఏ పంచాయతీ అయినా సరే మనం ఎవరికైనా న్యాయం తీర్చామనుకోండి, కొంతమందికి చెడ్డవుతాం, ఒక వర్గానికి ఏమవుతాం? మంచి అవుతాం. దేవుడు కూడా, ఆయన న్యాయాలు, ఆయన తీర్పులు ఘనంగా ఉంటాయి. ఆ ఘనమైన తీర్పులు, ఘనమైన న్యాయాలు అర్థం కాని చాలామంది ఆయన తప్పు అనుకుంటారు. అలాగే ఆయన రచించిన గ్రంథం కూడా చాలా బలమైనది, శక్తివంతమైనది, ఘనమైనది, దృఢమైనది. అది కేవలం మట్టి బుర్రతో చదివితే అర్థమైపోయేది కాదు. ఆ గ్రంథం అర్థం కావాలి అంటే చాలా లోతుగా అధ్యయనం చేయాలి, చాలా లోతుగా అధ్యయనం చేయాలి, చాలా టైం కేటాయించాలి, కష్టపడాలి. యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చను. నా వాక్యము బలమైనది గనుక, శక్తివంతమైనది గనుక, ఆ వాక్యములోనే, ఆ లేఖనాలలోనే మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరేం చేయాలి? పరిశోధించాలి. అలా పరిశోధిస్తే తప్ప బైబిల్లో ఉన్నటువంటి రుచి మనకు అర్థం కాదు, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం మనకు అర్థం కాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ జ్ఞానం అర్థం కావాలన్నా, ఆ రుచి అర్థం కావాలన్నా మనం ఎఫర్ట్స్ పెట్టాలి. చాలా జాగ్రత్తగా బైబిల్ చదవాలి. బైబిల్లో ఒక ఖచ్చితమైన వివరణ, ఖచ్చితమైన వివరణ ఏంటంటే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులందరినీ ఏం చేశాడు? నిర్మించాడు. తన పోలిక, తన స్వరూపం, తన పోలికలో, తన స్వరూపంలో నిర్మించబడినటువంటి జనులు ఇష్టానుసారంగా వ్యవహరించిన, తప్పు చేసిన వాళ్ళను కొన్ని సందర్భాల్లో ఖండించాడు, కొన్ని సందర్భాల్లో వాళ్ళని ఏం చేశాడు? గద్దించాడు, వాళ్ళని సరిదిద్దాలనుకున్నాడు. అంతేగాని ఎప్పుడు కూడా నరులనే నాకు బలియండి అని అడిగాడా ఈనాడైనా? ఈ నరులందరినీ నాకు బలియండి అని ఈనాడైనా అడిగాడా? అడుగుతాడా? అడుగుతాడా? మీ పిల్లల్ని మీరు మీకు బలించుకుంటారా? కనీస జ్ఞానంతో చెప్పండి, మీ పిల్లల్ని, మీ పిల్లల్ని మీరే మీకు బలి వేయించుకుంటారా? వేయించుకోరు కదా. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనిరిగి ఉండగా పరలోకపు తండ్రి మీకంటే గొప్పవాడు, మంచివాడు. పరలోకపు తండ్రి మీకంటే గొప్పవాడు, మంచివాడు గనుక మీ
పిల్లల్ని మీరే ఎలాగైతే మీకు బలి అడగరో, ఇన్ ద సేమ్ వే పరలోకపు తండ్రి కూడా మీ బలి అడగడు. ఇంకా భూమి మీద ఉన్న తల్లిదండ్రులు కొందరు చెడ్డోళ్ళు ఉంటారు. మదనపల్లి ఘటన మీ అందరికీ తెలుసు కదా. వాళ్ళు ఏం చేశారట, ఇద్దరు పిల్లల్ని డంబుల్స్తో మోది కొట్టి చంపేసి బలి ఇచ్చేశారు కదా. చిత్తూరు జిల్లా చంపేశారు వాళ్ళిద్దరిని. వాళ్ళు ప్రొఫెసర్స్ మళ్ళీ. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో మానసిక వైఫల్యంలో ఉన్నారు, మానసిక రుగ్మతతో ఉన్నారు వాళ్ళు, అందుకే అలా చేశారు. రూల్గా ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని బలి తీసుకోరు. అలా తీసుకోవటానికి మనసు ఒప్పుకోదు. ఎందుకంటే కన్నపేగు ఎన్ని నెలలు మోసాం మనం చెప్పండి, ఎన్ని నెలలు మోసాం, 9 నెలలు మోసింది అమ్మ, కాబట్టి బలి తీసుకోదు. అంతకంటే గొప్పది పరలోకపు తండ్రి ప్రేమ. ఆయన అంటాడు, నీ తల్లైనా నిన్ను మరిచిపోద్దేమో కానీ నేను నిన్ను మరువను. తల్లి బిడ్డను మరుస్తుందా మరవదా? చాలాసార్లు మరిచిపోద్ది, చాలాసార్లు మరిచిపోద్ది తల్లి. రాత్రులు అయితే మొత్తానికి, నిద్రలో ఉంటే మొత్తానికి మరిచిపోద్ది. నిద్రలో మర్చిపోద్దనడానికి నేను చాలాసార్లు చెప్పాను. సొలొమోన్ గారి దగ్గరికి ఇద్దరు ఆడవాళ్ళు ఆ బిడ్డను పట్టుకొస్తారు, నాదంటే నాదనుకుని. అందులో ఒకతే రాత్రివేళ నిద్రమత్తులో అటు ఇటు దొరిలి బిడ్డ మీద పడుకుందట. పడుకుంటే పొద్దున్న లేచేసరికి ఏమైపోయింది, బిడ్డ చచ్చిపోయింది. చూసారా, అంటే తల్లి అయినను మరుచునేమో కానీ, వారైనను మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. అది మన పరలోకపు తండ్రికి మన మీద ఉన్నటువంటి ప్రేమ ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే బలి కోరడైన ఒకళ్ళు కోరతాడు అని మీరు అనుకుంటే, అబ్రహాము సందర్భం మీ అందరికీ తెలుసు. అబ్రహాము సందర్భం మీ అందరికీ తెలుసు. ఇస్సాకును 100 ఏళ్ల తర్వాత ఇచ్చాడు గిఫ్ట్గా. అబ్రహాముకి వయసు ఎంతప్పుడు, దాదాపు 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ల వయసులో గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ అంటాడు, అబ్రహామా నీ బిడ్డ నాకు కావాలంటాడు. అబ్రహాముకు కూడా తెలుసు దేవుని మనసు, ఎందుకంటే మృతులను సైతం లేపగలిగే శక్తిమంతుడు. ఇంకేం మాట్లాడకుండా తీసుకెళ్ళాడు. కత్తి పైకి లేపగానే ఆకాశం నుంచి స్వరం వినబడుతుంది, ఏమంటుంది, అబ్రహామా స్టాప్ అన్నాడు, ఆగు అన్నాడు. ఏమన్నాడు వెంటనే, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, టచ్ చేయొద్దు, డోంట్ టచ్ హిమ్, డోంట్ టచ్ హిమ్. అతను ఏమీ చేయొద్దు. ఎందుకు చేయొద్దు చెప్పండి, ఎందుకు చేయొద్దు? దేవుడికి అది ఇష్టమైనది కాదు, అలాంటి వాటిని ప్రోత్సహించేవాడు కాదు. అందుకే బలి యెహోవా చూచుకొనును, అది కూడా ఆయన కుమారుని మరణం ఆ పర్వతం మీద జరగబోతుంది, ఆయన కుమారుణ్ణి సర్వమానవాళి కోసం బలిగా ఇవ్వబోతున్నాడన్న సూచన ఆనాడున్నటువంటి వారందరికీ తెలియజేయడం కొరకు అదే పర్వతం మీదకి ఇస్సాకును తీసుకురమ్మన్నాడు. అందుకే యెహోవా ఈరే, బలి ఎవరు చూసుకుంటారట, దేవుడు చూసుకుంటాడు. ఎక్కడా కూడా నరబలిని దేవుడు ప్రోత్సహించలేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తన పిల్లల్ని తానే తనకు బలించుకునే అంతటి క్రూరుడు భయంకరుడు మన దేవుడు కాడు. కానీ పూర్వకాలంలో చాలామంది అన్యజనాంగాలు ఎవరైతే బైబిల్ చరిత్రలో మనకు కనబడుతున్నారో వాళ్ళు తమ పిల్లల్ని బలులుగా ఇచ్చేవారు తమ తమ దైవాలకి. ఈ భయంకరమైన దురాచారం ఇస్రాయేలీలు కాపురమున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటా కూడా, కనానీయులు కానివ్వండి, ఆనాటి అమాలేకీయులు కానివ్వండి, ఆనాడున్నటువంటి చాలామంది ప్రజలు ఇలాంటి దుష్ట కార్యాలకు రూపకల్పన చేసి వారి వారి బొమ్మల దగ్గర వారి తొలిచూలు సంతానాలను బలులుగా సమర్పించేవారు. చాలా క్రూరంగా. దాన్నే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఖండించాడు. తప్పురా నాయన, అలా చేయకూడదు అని ఖండించాడు. చూడండి ఒకసారి గ్రంథంలో నుండి పరిశీలన చేస్తే, ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసుకున్నటువంటి వాళ్ళను వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఎలా ఖండించాడో ఒకసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 17వచనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం, అందరూ కూడా బైబిల్ తెరిచి చూడాలి. కొన్ని రెఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈరోజు, కొంచెం జాగ్రత్తగా రాసుకోవడానికి ట్రై చేయండి. రైట్? వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, కొత్తగా పుట్టినటువంటి దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. చూసారా, వారు దేవత్వము లేని వారికి, తామెరుగని వారికి, కొత్తగా పుట్టినటువంటి వాటికి,
చివరికి దయ్యాలకి అంటాడు అక్కడ. తమ పితరులు భయపడని వాటికి ఏం చేశారట? బలి అర్పించిరి అన్నాడు. ఇందుకే ఏ బలులు అర్పించారట చూడండి, వాళ్ళు ఇచ్చిన బలులు, వాళ్ళు ఎలాంటి బలులు ఇచ్చారో, ఎంత క్రూరంగా వాళ్ళు తప్పు మార్గాల్లోనికి వెళుతుంటే ఆయన ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాడో ఒకసారి చూద్దాం. యిర్మీయా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. నేను విధింపనిదియును సెలవియ్యనిదియునైనా నా మనస్సుకు తోచనిదియైన ఆచారం వాళ్ళు ఆచరించారట. బాగా చదవాలి ఆ మాట. నేను విధించలేదు, ఫస్ట్ పాయింట్, నాకు సంబంధం లేదండి దాని అర్థం. నేను ఎప్పుడు ఇలాంటిది విధించలేదు. రెండో పాయింట్ ఏంటి? నేను ఎప్పుడు ఇలాంటిది సెలవీయలేదు. నేను విధించలేదు, నేను ఎప్పుడు సెలవీయలేదు, నా మనసుకు కూడా ఎప్పుడు తోచలేదు. ఇంకెంతకంటే ఏం కావాలి ఆధారం? నేను విధించలేదు, రెండోది ఏమనుంది, నేను సెలవీయలేదు, మూడోది నా మనసుకు కూడా ఎప్పుడు తోచలేదు. అలాంటి ఒక దిక్కుమాలిన ఆచారాన్ని వీళ్ళు ఆచరించారు. ఏంటి ఆచారం చదవండి ఇప్పుడు. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కటించిరి. చూసారా? తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలు అనే దేవతకి, బయలు అనే దేవుడికి ఏం చేశారట వీళ్ళు? బలిపీఠాలు కట్టించారట. ఒక అనాగరిక ఆచారం పూర్వకాలంలో ఉండేది. అనాగరిక ఆచారం, ఒక నీచమైన ఆచారం పూర్వకాలంలో ఉండేది, ఒక భయంకరమైన ఆచారం పూర్వకాలంలో ఉండేది. వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ బొమ్మలకు బలిగా అర్పించేసేవారు. ఆ బొమ్మలు కూడా ఎర్రగా కాల్చి లోహాలతో చేసి, ఆ ఎర్రటి లోహాలతో చేసిన వాళ్ళ చేతుల మీద బొమ్మలు పెట్టేసేవారు, పిల్లల్ని పెట్టేసేవారు. పిల్లవాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారు మీకు తెలియదు ఏముందండి, పిల్లలు ఎంత సున్నితంగా ఉంటారు, చాలా సున్నితమైన దేహాలు. అగ్ని తగలగానే ఏమైపోతారు వాళ్ళు? క్షణాల్లో కాలిపోతారు. ఇంకా మనం కాలడానికి టైం పడుద్ది, వాళ్ళు కాలడానికి టైం పడదు. చాలా సున్నితమైన వాళ్ళు కాబట్టి దూదెల్లాగా, దూదు పింజల్లాగా అయిపోతారు వాళ్ళు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో పిల్లల్ని కాల్చేసేవారు ఈ దుర్మార్గులు. ఇది ఒక దురాచారం అని దేవుడు ఖండించాడు. నేను ఎప్పుడు అలాంటివి చెప్పండి, నేను ఎప్పుడు అలాంటివి సెలవీయలేదు, నా మనసుకు కూడా ఎప్పుడు అలాంటిది తోచలేదు, నేను ఎప్పుడు వాళ్ళకి అలాంటి పనులు చేయమని ఆజ్ఞాపించలేదు, నాకు అసలు సంబంధమే లేదన్నాడు అక్కడ. నేను అసలు నరబలి ఎప్పుడు విధించలేదు, నేను ఎప్పుడు చెప్పలేదు, నరబలిని నేను ఎప్పుడు ప్రోత్సహించనైనా ప్రోత్సహించలేదు. దేవుని యొక్క స్టేట్మెంట్, డైరెక్ట్ స్టేట్మెంట్, దేవుని యొక్క డైరెక్ట్ స్టేట్మెంట్. ఈ ఒక్క స్టేట్మెంట్ సరిపోద్దు మనకి. ఎప్పుడు ఆయన వాటిని ప్రోత్సహించలేదు, ఆయన ఎప్పుడు వాటిని విధించలేదు, వాటిని ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చెయ్యడు కూడా. అలా చేసేవాళ్ళను కూడా ఖండించాడు, చేసేవాళ్ళను కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పాడు. చేసేవాళ్ళను కూడా ధర్మశాస్త్రం ఇస్తూనే, మోషే ద్వారా ఇస్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇస్తూనే వాళ్ళకి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. లేవీకాండం 20వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము, ఇస్రాయేలీలోనే గాని, ఇస్రాయేల్ ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని. పొద్దున మనం మాట్లాడుకున్నాం కదా, చాలామంది మిశ్రిత జనం వాళ్ళతో పాటు కలిసి ఐగుప్తు నుంచి ట్రావెల్ చేశారు, వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు కలిసిపోయారు, మిక్స్ అయిపోయారని చెప్పి చదువుకున్నాం కదా. ఇస్రాయేలు ప్రజల్లో నివసించి పరదేశుల్లోనే కానీ ఏ ఒక్కడు ఏ మాత్రమును తన సంతానమును మోలెకకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను. తన సంతానాన్ని ఎవరికి ఇవ్వకూడదట? మొలికకి ఇవ్వకూడదు. మొలిక్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? మొలిక దేవత. ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాడు మీకు ఇమేజెస్, చూడండి మొలిక్కు ఇమేజెస్ ఎలా ఉంటాయో స్క్రీన్ మీద చూడండి. అదిగో మొలిక్కు అనే దేవత అలా ఉంటుంది, వాళ్ళ దేవత మొలిక్కు. మొలిక్ అంటే అది అన్నమాట. కనబడుతుందా మీ స్క్రీన్ మీద? రైట్. సో ఈ మొలికకి, మొలిక మొత్తం ఇమేజ్, ఫుల్ ఇమేజ్ చూపిస్తారు చూడండి. ఇప్పుడు ఇది కాదు, ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి, అదిగో ఫుల్ ఇమేజ్, జూమ్ చేయదాన్ని. ఈ మొలికకి ఆ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఓపెన్ చేస్తారు. ఆ ఫ్రంట్ అది అన్నమాట, మాస్క్ అది పెట్టాడు కదా, ఇంకా ఓపెన్ చేయి, అది ఓపెన్ చేస్తారు అన్నమాట. అది ఓపెన్ చేసి మంట లోపల మండుతూ ఉంటుంది, జూమ్ అవుట్ చేయి. సో వాళ్ళు ఎలా అందులో వేసేసేవారో చూడండి. ఆ మంట, మంటతో ఆ మొలికను బాగా మండించి, ఆ మొలికను బాగా మండించి, ఇప్పుడు చూడండి చూడండి, కత్తులు సానబట్టడానికి ఇనప ముక్కను కొలిమిలో వేస్తే ఎలా అవుతుంది? అది చాలా ఎర్రగా అవుతుంది కదా, అప్పుడు కదా కొడతారు దాన్ని, కమ్మర్లు గట్టి కొడతారు. కొడితే ఏమవుతుంది అది? ఎలా కావాలంటే అలా ఉంగుతుంది. ఇప్పుడు అది కానీ చేతికి తగిలితే ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? ఇంకేముండదు, ఎగిరిపోతే చెయ్యి. మొక్క మొక్కలాగా అంటుకుపోయిందంటే ఎముకను కూడా కాల్చేయగలదు, అంత శక్తివంతమైనది అది.
ఎందుకంటే ఎంతోసేపు కాలిది కాలి 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 అర ఎర్రగైపోద్ది. అలాంటి దాని మీద పిల్లలు పడేసేవారు. అదిగో చూడండి, మీకు ఇమేజ్ చూపిస్తున్నాను. పసిపిల్లలు తెచ్చి అలా పెట్టేసేవారు. అప్పటికే రోజుల తరబడి జరుగుతూనే ఉంది అది. బిడ్డను కనడం, తెచ్చి పడేయడం, తొలిచూలు సంతానాలు అల్లలా పడేసేవారు. అదేదో పెద్ద పుణ్యకార్యంలాగా, అదేదో పెద్ద దైవ కార్యంలాగా, అదేదో పెద్ద ఘనమైన కార్యంలాగా భావించేటువంటి దినాలు అన్నమాట అవి. అందుకే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, నీచులు పెరిగిపోయారు, వాళ్ళ భక్తి జీవితం బాగలేదు, దుర్మార్గంగా బ్రతుకుతున్నారు కాబట్టి ధర్మశాస్త్రం ఇవ్వాల్సి వచ్చింది. ఆ ధర్మశాస్త్రం ఇస్తూ ఇస్తూ ఏం చెప్తున్నాడు, ఇస్రాయేల్ ప్రజల్లో నివసించే పరదేశుల్లోనే కానీ ఏమాత్రమో తన సంతానమును మొలికకిచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను. ఎవ్వడు కూడా మొలికకి ఇవ్వటానికి వీలు లేదు. మీరు యిర్మీయా గ్రంథంలో ఇందాక 19వ అధ్యాయంలో చదువుకున్నారు 5వ వచనంలో, అలాగే అదే యిర్మీయా గ్రంథంలో 7వ అధ్యాయం 30వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అదే యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అక్కడ కూడా చెప్తున్నాడు, ఇలాంటి పాపిష్టి పనులను నేను ఎంకరేజ్ చేయను. చూద్దాం ఒకసారి యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, యోధావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరం అపవిత్ర పడినట్లు వారు దానిలో హే వస్తువులు నుంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియ, అది కూడా అండర్లైన్ చేసుకోండి. ఏ క్రియ అది? నేను ఆజ్ఞాపించని, నేను ఆజ్ఞా, నేనైతే ఎప్పుడు చెప్పలా. దహన బలులుగా పసిపిల్లల్ని ఇవ్వండని నే నా గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పాను, కానీ ఆ గర్భఫలాన్ని దహన బలిగా ఇవ్వండని నేను ఎప్పుడు చెప్పలా. ఆ గర్భఫలాన్ని బలులుగా ఇవ్వండి నేను ఇప్పుడు ఇస్రాయేలీలకి నేర్పించాల. ఒకవేళ వాళ్ళు అన్యజనుల ఆచారములను, అనగా ఇలాంటి అన్యజనుల ఆచారాలు అంటే ఇలాంటివి అభ్యసించకూడన్నాడు కదా, మరి పొద్దునే మాట్లాడుకున్నామని ఇలాంటివి, ఇలాంటి ఒక నీచమైన పనులు ఒకవేళ ఏమైనా ఆ చుట్టూ ఉన్న అన్యులు చేసినట్టు వాళ్ళు చేస్తే కనుక ఏమంటున్నాడు చూడండి, నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించినకు బెన్ హిన్నోము లోయలోనున్న తోపెత్తునందు బలిపీఠములను కట్టుకుని ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను కుమార్తెలను ఏం చేస్తున్నారట, వీళ్ళు దహిస్తున్నారట. ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తున్నారు. నేనెప్పుడు వీటిని ఎంకరేజ్ చేయలేదు, చెయ్యమని కూడా ఇప్పుడు ఆజ్ఞాపించలేదు. ఇది దేవుని మనసు. క్లియర్గా మీకు అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను. ఎక్కడా కూడా మనుషుల బలి కావాలని కానీ, ఇవ్వాలని కానీ, ఇవ్వమని కానీ ఆజ్ఞాపించడం మాట పక్కన పెడితే కనీసం ప్రోత్సహించనైనా ప్రోత్సహించలేదు. అలాంటి ఆలోచన కూడా ఆయనకి ఎప్పుడు పుట్టలేదట. నాకు అలాంటి భావాలే లేవు అని పరిశుద్ధుడైన దేవుడు చాలా స్పష్టంగా గ్రంథంలో వ్రాయించాడు. మరి దహన బలి గురించి ఉంది కదా బైబిల్లో, ఏవి దహన బలిగా ఇచ్చేవారు అని మీరు ఆలోచిస్తే చూడండి, దహన బలిగా ఏమి ఇచ్చేవారు? నిర్గమకాండ 29వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండ 29వ అధ్యాయం 18వ వచనం చూడండి, నిర్గమకాండ 29:18, బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలను, ఇది యెహోవాకు దహన బలి. చూసారా, బలిపీఠం మీద పొట్టేలు దహించేవారట, అలా యెహోవాకి ఏమిచ్చేవారట, దహన బలి ఇచ్చేవారట. అబ్రహాము సందర్భంలో కూడా ఇస్సాకును తీసుకెళ్ళినప్పుడు బలి యెహోవా చూచుకున్నాను. ఇస్సాకు అడుగుతున్నాడు, నాన్న మరి బలికి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడుందంటే బలి యెహోవా చూచుకున్న అనగానే అక్కడ ఏం కనబడింది, పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు కనబడింది. ఆ పొట్టేలను తీసుకొచ్చి బలి ఇచ్చాడు తప్ప నరబలు ఎక్కడ దేవునికి జరగల. దేవుడు ఎప్పుడూ కూడా వాటిని ప్రోత్సహించాల. ఆ ప్రోత్సహించే మనసు కూడా ఆయనకి ఎప్పుడూ లేదు. ఒకవేళ అలా ప్రోత్సహిస్తే ఆయన దేవుడే కాదు. నిజంగా చెప్తున్నా, అలా ప్రోత్సహిస్తే ఆయన అసలు దేవుడే కాదు. మా నాన్న నన్ను బలిచేస్తానంటే మా నాన్న నేను నానంటానా? ఎవరే లంకెల బిందులు దొరుకుతాయట్రా చిన్నోడా, నిన్ను బలేసేసి లంకెల బిందులు తెచ్చుకుంటాను రా అన్నాడు అనుకో, నాన్న అంటనా? అంటనా? అన్ను నువ్వు అనో, నేనెందుకు నువ్వు కూడా అనో, నువ్వు అంటావా నువ్వు అనో. సో అలా ఏ తండ్రి అండో, భూలోకపు తండ్రి అలా అంటేనే మనం నాన్న అనలేము. ఆరు దుర్మార్గుడా లంకెల బిందుల కోసం నన్ను చెబుతావా అంటాం కదా. భూలోకపు తండ్రి అంటేనే మనం అలా అన్నప్పుడు అనప్పుడు పరలోకపు తండ్రి అలాగంటే అసలు ఆయన దేవుడు అనగలవా? అనగలమా? అనలేము. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఇలాంటి నీచమైన మూఢ విశ్వాసాలను, అంధవిశ్వాసాలను ప్రోత్సహించేవాడు కాడు. ఆయన ఎప్పుడు అలా చేయలే. అందుకే ధర్మశాస్త్రంలో చాలా క్రియలుగా బలులు అనగానే మేక పిల్లలో, గొర్రె పిల్లలో, పొట్టేళ్ళో, లేకపోతే ఇంకో పశువులో బలిచ్చి మళ్ళీ ఆ మాంసం వీళ్ళే వండుకొని తినేసేవారు. ఇప్పటికంతే కదా దేవుడి పేరిట అని పెడతాం, ఎవరు తింటాం? మనమేనా? ఏ పలహారాలు హైందవ సోదరులకైనా మీకు లేవా చెప్పండి?
లేవా ఉన్నాయా లేవా? మీకంటే నా దగ్గర లేవు కాబట్టి నేను మాట్లాడుకోవట్లేదు. మన వాళ్ళు కొంతమందికి ఉన్నాయా లేవు పలహారాలు? ఉన్నాయా లేవా? కొన్ని కొన్ని సందర్భాల్లో కూడికి పెడతారు మన వాళ్ళు. ఇంట్లో వాళ్ళందరినీ ఇంట్లో సంఘం అంతటిని పిలుచుకుని ఇంట్లో పెట్టుకుంటారు స్పెషల్ కూడికలు, ఇంటింటి కూడికలు. అలా ఇంట్లో కూడికి పెట్టుకున్నప్పుడు పలహారం అని కొంచెం కారబొందు మిచ్చిరి, కొంచెం మిక్చర్ కారబొందు బూందీ, తర్వాత ఒక టీ లేదా స్వీటు ఏమని తెచ్చి పెడతారు చెప్పండి. మీకు ప్యాకింగ్ చేసేసి ప్యాకెట్లో కొంచెం పోసేస్తారు, మిక్చర్ వేసేస్తారు, కొంచెం బూందీ వేసేస్తారు, అందులో కాజాయో లేకపోతే మైసూర్పాకు ముక్క పడేస్తారు, పిన్ని కొడతారు, తెచ్చి నీకేమని చెప్పేస్తారు చెప్పు. గట్ మై పాయింట్. ఏమన్నారు? అదనమాట కదా. ఏటది? పలహారం. పలహారం తీసుకుని వెళ్ళండి అంటారు అయ్యగారు. విశ్వాసులు తీసుకోకుండా మేము వెళ్తాం ఏంటండి, వచ్చింది ఎందుకండి అంటారు. మొత్తం మీద అందరూ కూడా ఏం చేస్తారు? పలహారం తీసుకుని బయలుదేరతారు. అంటే పలహారం అంటే మరి మీకు మాత్రమేనా పలహారం? ప్రపంచంలో అందరికి ఉన్నాయి పలహారాలు. పలహారం అంటే ఎవరిదటది? దేవుడిదట. తినేది ఎవరట? మనమట. నిజంగా దేవుడు తింటామంటే మనం పెట్టమండి, సత్తాము పెట్టడానికి. నిజంగా దేవుడు తింటానికి కూర్చున్నాడు అనుకోండి పెడతాము మనం. ప్రభువా చేయికాళి లేదు అంటాం. రోజు అంటే ఎక్కడ పెట్టాం ప్రభువా అంటాం. నిజమే. ఏదో ఒక అరటి పండు కాబట్టి పెడుతున్నాం, గెల్లగెల్ల పెట్టాలంటే పెట్టగలం ఏంటి? ఏదో కొంచెం బూందీ కాబట్టి పెడుతున్నాం. ఆయన కూడా తింటానంటే ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. మరి పొట్ట ఎంత ఉంటుంది అప్పుడు? అలా అయితే మీ లెక్కల ప్రకారం సముద్రం అంతా ఆవిడ మరి పెట్టగలమా? పెట్టలేం కదా. కాబట్టి దేవుడికి ఏ మానవుడు భోజనం పెట్టడు, పెట్టలేడు. ఆ పలహారం పేరుతో దేవుడికి పెట్టేది కూడా తినేసేది ఎవడు? ఈ మానవుడే. ఈడే తినేస్తాడు, అన్నీ ఈడే తినేస్తాడు. పేరు ఎవరిదంటాడు? దేవుడు భోజనాలండి. అబ్బా ఎవరి భోజనాలు అయినా దేవుడు భోజనాలండి. మరి దేవుడు భోజనాలు అయితే మానవుడా నువ్వెందుకు తినేస్తున్నావు నాయన? భోజనాలు ఎవరవట? దేవుడు భోజనాలు అట. సరే, సో దేవుడు ఎప్పుడేది తినండి, దేవుడు ఎప్పుడేది తీసుకోడు, అన్నీ మనమే, అన్నీ మనం తినడానికి ఇచ్చాడు ఆయన, అన్నీ మనం తినడానికి ఇచ్చాడు. ఒకవేళ దహన బొల్లు ఇచ్చినా మేకపిల్లలు గొర్రెపిల్లలు పొట్టేలు కూడా సాదృశ్యం అది. రాబోయే ఆయన కుమారుని మరణానికి సాదృశ్యమే ఇవన్నీ. వీళ్ళందరూ ఆయన మరణానికి సాదృశ్యంగా వీళ్ళందరినీ దేవుడు ఇవన్నీ ముందుగా దేవుడు రూపకల్పన చేశాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే బలులు అనగానే మానవుల బలులు గ్రంథంలో ఎక్కడా లేవు, ఎక్కడా లేవు. ఏమండి? కాబట్టి దేవుడు నరబలి కోరలేదు అనేది మీకు ఇక్కడ ఏమైపోయింది? క్లియర్ అయిపోయింది. నరబలి కోరేవాడు దేవుడు కాడు అనేది కూడా మీకు ఏమైపోయింది? క్లియర్ అయిపోయింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు బలి కోరాడు కదండి, నరబలే కదా అది అని అనొచ్చు. యేసుక్రీస్తుది నరబలి కాదు, యేసుక్రీస్తుది త్యాగం. యేసుక్రీస్తుది దేవుడికి వేసిన బలి కాదు, మన కొరకు చేసిన త్యాగం. సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయనంతటా ఆయనగా మీదకొచ్చి మన ఆత్మల రక్షణ కొరకు, పాప ప్రక్షాళన కొరకు చేసినటువంటి త్యాగం. అంతే తప్ప దేవుడు దానితో తృప్తిపరచబడతా, నాకు రక్తదాహం తీరలేదు కాబట్టి నాకు బలి అనేటువంటి రక్త పిపాసి కాదు ఆయన. రక్త పిపాసి కాదు, రక్త పిశాచి కాదు. పిపాసి వేరు, పిశాచి వేరు, రెండు వేరువేరు పదాలు, రెండు వేరువేరు అర్థాలు. సో ఆయన రక్త పిపాసి కాదు, నెక్స్ట్ రక్త పిశాచి కాదు. ఆయనకి రెండూ లేవు, రెండూ లేవు. మరి ఇప్పుడు మీ బైబిల్లో యఫ్తా అనే భక్తుడు తన కూతుర్ని మరి బలేసాడు కదయ్యా, మరి బలేసినప్పుడు మరి ఆ బలి మీ దేవుడికే వేసాడు కదయ్యా. మరి అబ్రహాం కుమారుణ్ణి ఆపేసినప్పుడు, ఇస్సాకుని ఆపినప్పుడు యఫ్తా కూతుర్ని ఎందుకు ఆపలేదయ్యా మీ దేవుడు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అడగడం మాత్రమే కాదు, దాని గురించి మాట్లాడి భయంకరంగా ప్రభువును అవమానించే వాళ్ళు కూడా ఉన్నారు. అఫ్ కోర్స్ మనం కూడా చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని అపార్థమే చేసుకుని ఉంటాం. ఎందుకంటే బైబుల్ అంత ఈజీగా అర్థమయ్యే పుస్తకం కాదు. చాలా డెప్త్గా లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ వెళితే తప్ప ఇది నా దేవుని మనసు అని మనకు తెలియదు. అయినా ఒక మాట చెప్పనా, సపోటాలు అమ్ముకునే వాడే ఏమంటాడంటే ఓ పండు తిను అనండి అంటాడు. అంటాడా? అంటాడు
ఎప్పుడైనా ఏ ఎలా ఉన్నాయి పళ్ళు అన్నావు అనుకో, ఏమమ్మా బంగారులా ఉన్నాయమ్మా, ఇదేంటి అలా అంటావు, నువ్వు బంగారులా ఉన్నాయి కదా పళ్ళు, అంటే ఏం బాగోలేదు అంటే టేస్ట్ బాగుంటాయా అంటే అంటున్నా, ఇలా తీస్తాడు స్పీడ్గా ఇరుస్తాడు, తిని చూడమ్మా అంటాడు, తినేస్తావు. ఎలా ఉన్నాయి, తేనె పానకాల్లా ఉంటాయి, నా పళ్ళకు పేరు పెడతావు నువ్వు అంటాడు. తినేసిన తర్వాత ఏం చేస్తావు, తిన్నావా, తిన్నాను, తీగ ఉందా లేదా, ఉంది, మరి కొను డజన్ కొను, తినేసిపోతానంటే కుదురుతా, ఒక డజన్ కొనుక్కో లేదా ఒక పాతికేయించుకో అంటాడు. చచ్చినట్టు కొనాలి నువ్వు తిన్నాక, కొంతమందికి సిగ్గుండదు కాబట్టి తిన్నాక కూడా నాకు నచ్చలేదని పోతారు. అప్పుడు అంటాడు, ఎలా ఎలవమ్మా ఎప్పుడన్నా సపోటకాయలు తిన్న ముఖమైన ఇంటినిది అంటాడు. మరి ఆడి బాధ ఆడిది, ఒకటి తినేసిపో, ఇలాగ అందరం తినేసిపోతే బుట్టలే ఉండవు ఇంకా కదా పాపం, ఆడు అమ్ముకొని పిల్లల్ని పోషించుకోవాలి వద్దా, మనకేమో లోకువ, మందుల షాపుల దగ్గర బేరాలు ఆడం, హాస్పిటల్లో బేరాలు ఉండవు, బ్యాందీ షాప్ దగ్గర అసలు బేరాలు ఉండవు, ఇంకా బేరాలు ఏమైనా ఉంటే ఎక్కడా పాపం, ఇలాంటి వాళ్ళ దగ్గర, ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర, ఇంటికి వచ్చిన వాళ్ళు లోకువు కదా, మరి పావులకి ఇస్తావా అంటారు బేరం ఆడి. ఇంకా ఆడికి ఒళ్ళు మండి, ఎప్పుడన్నా సొప్పటకాయలు తిన్న ముఖమేనా ఇది అంటాడు, సిగ్గుపడిపోవాలి అప్పుడు. సో అతనే ధైర్యంగా ఏమంటున్నాడు, తిని చూసుకో, నా పండు తిని, నేను నా సపోటా పండు తిని కొనుక్కో అంటున్నాడు. మరి దేవుడు అంతకంటే తక్కువడా, యెహోవా ఉత్తముడని రుచి చూచాక తెలుసుకో బాబా. సూపర్, దేవుడు ఎప్పుడు అలాగే ఉంటాడు, నిజాయితీ పరుడు ఎప్పుడు అలాగే ఉంటాడు, యథార్థవంతుడు ఎప్పుడు అలాగే ఉంటాడు. చెక్ చేసుకో, చూసుకో, చూసుకో అంటాడు. అంతే కదా, పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, చెక్ చేయాలి అనుకో, చేసుకో అంటావు. ఎవడంటాడు చేసుకో అని, దొంగతనం చేయలేనివాడు అంటాడు. దొంగడు ఏమంటాడు, లేదండి కుదరదండి, మా ఆవిడ ఇంట్లో లేదండి, మా ఆయన ఇంట్లో లేదండి, పిల్లలు నిద్రపోతున్నారండి అన్నాడు అనుకోండి, ఏదో తేడా కొడుతుంది అనమాట. చెక్ చేసుకో అన్నాడు అనుకో, ఏం బర్లే, పోలీసు వాడు బండి ఆపుతుంటాడు, అప్పుడప్పుడు చూస్తుంటాం పోలీసులు బళ్ళు ఆపుతుంటారు స్టేషన్ దగ్గర, దారి పొడుగున నక్షత్రాల్లాగా ఉంటారు పిల్లల పాపం, ఏది రోడ్డు పక్క బళ్ళు పక్కకి తీసేసి, ఇంకా మనం వాళ్ళందరూ కనబడుతున్నారంటే అర్థం ఏంటంటే ఎవరు ముందు ఎవడో ఆపుతున్నాడని. ఎందుకు వెళ్ళరు దారి పొడుగునా ఉన్నారు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారు ఇంట్లో బీరువాలో పెట్టి తాళం వేస్తారు ఇల్లు నలిపోద్దని, డ్రైవింగ్ లైసెన్స్ జేబులో పెట్టి తిరిగితే ఇబ్బంది లేదు, ఇంట్లో పెట్టి తాళం వేస్తారు, ఆ బండి కాగితాలు ఉండవు ఏముండవు, వచ్చేస్తుంటారు రోడ్ల మీదకి, ఒకవేళ అన్నీ ఉన్నా పొల్యూషన్ ఉండదు, ఏదో ఒకటి కొరత ఉంటుంది, అలాంటి వాడే భయపడి ఆగుతాడు. అన్నీ ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పండి, అన్నీ ఉన్నాడు కింగ్లా వెళ్తాడు, పోలీసులను చూసుకుంటూ ఎక్సలేటర్ తిప్పుకుంటూ ఆసరి పక్క నుంచి వెళ్ళి బండి ఆపి, ఏం సార్ ఏం కావాలి సార్ అంటాడు, ఏం కావాలింది లేని మొహం చూస్తే అర్థమైంది పో అంటాడు. ఇంకెతను కూడా ఒక్కోసారి అలా జిమ్మికి ప్లే చేశారు కాక, కొంతమంది చూపించమంటారు అప్పుడు ఎక్కువ పడతాయి, 500 రాసేది 5000 రాస్తాడు దరిద్రతలు పొద్దు. సో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని ఆయన, ఆయన కూడా మీ ఇష్టం చెక్ చేసుకోండి, చదువుకోండి, కానీ పరిశీలన చేయండి అన్నాడు. ఎలా చేయాలి, పరిశీలన చేయండి, ఆ పరిశోధన దృక్పథంతో బైబిల్ చదవండి. సో ఎప్పుడైతే పరిశోధన దృక్పథంతో మీరు బైబిల్ చదవడం మొదలు పెడతారో ప్రియమైన దేవుని సంగమా, లోతైన విషయాలు మీరు అధ్యయనం చేయగలుగుతారు, బలమైన విషయాలు మీరు అధ్యయనం చేయగలుగుతారు, గ్రంథంలో నుండి ఎన్నో శ్రేష్టమైన సంగతులు మీరు నేర్చుకోగలుగుతారు. రైట్ రైట్. ఇప్పుడు యెఫ్తా గారి సందర్భాన్ని చూద్దాం, నిజంగానే కుమార్తెను బలి చేశాడా అనే సందర్భాన్ని ఒకసారి మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. ఫస్ట్ మీ అందరికీ ఒక క్వశ్చన్, యెఫ్తాకి ధర్మశాస్త్రం తెలుసా తెలీదా చెప్పాలి, యెఫ్తాకి ధర్మశాస్త్రం తెలుసా తెలీదా, తెలిసని ఎంతమంది అనుకుంటున్నారు, తెలీదని ఎంతమంది అనుకుంటున్నారు, ఇంత జనాల్లో నాకు కనబట్టలేదే బాబు, నాకు అసలు గొడుగులోటి అడ్డం పెట్టారు వీళ్ళు, ఎక్కడికో ఉంది లైను, ఆ చివరి వాళ్ళైతే నా కంటికి కనబడే చావట్లేదు. సో తెలుసా తెలీదా, కొంచెం పొడవుగా టీవీ టవర్ లాగా తెలీదన్నవాళ్ళు, తెలీదన్నవాళ్ళు, ఏదైనా మన పిల్లలు తెలివైన వాళ్ళండి, మన పిల్లలు సో ఇన్ని సెమినార్లకు వచ్చారు, ఇంకా తెలివైన వాళ్ళు కాదు తెలివి తక్కువ వాళ్ళు వస్తారటే, అందుకే నేను చాలా గర్వపడుతుంటాను, శబాస్ శబాస్ అనుకుంటాను మన పిల్లలను చూసి. రైట్, ధర్మశాస్త్రం తెలుసు, ఎందుకు తెలుసు అంటే ఆయన మోషే తర్వాతి వాడు తప్ప మోషే ముందటి వాడు కాడు. మోషే మొదటి వాడైతే అతనికి ధర్మశాస్త్రం లేకపోయి ఉండేది, కానీ మోషే తర్వాతి వాడు కాబట్టి అతనికి కూడా ధర్మశాస్త్రం
ఉంది. ఆ ధర్మశాస్త్రం ఎరిగిన వాడే యెఫ్తా. ఎందుకంటే యెఫ్తా ఒక న్యాయాధిపతి, న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నాడంటే అతను కూడా ఎవరు? న్యాయాధిపతి. ఒకవేళ యెఫ్తా చెడ్డోడు అనుకోండి, మంచోడు కాదు అనుకోండి, దేవుడికి పక్షపాతం ఉంటుందా? ఉంటుందా చెప్పండి? ఉంటుందా? ఉండదు కదా. మరి ఏమని చెప్తాడు యెఫ్తా గురించి? చెడ్డోడు అంటాడా మంచోడు అంటాడా? చెడ్డోడనే అంటాడు. చెడ్డోడు అయితే, మంచోడు అయితే? మంచోడు అంటాడు. విశ్వాస వీరుల జాబితా ఒకటి ఉంది కదా మనకి, ఎక్కడ? హెబ్రీ పత్రిక ఎన్నో అధ్యాయం, 11వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. ఇక్కడ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాక్, సంసోను, నెక్స్ట్ పడ్డాడు ఎవరు? యెఫ్తా. నెక్స్ట్ ఎవరు? దావీదు. నెక్స్ట్ ఎవరు? సమూయేలు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? గొప్ప గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు వీళ్ళందరూ. ఈ గొప్ప గొప్ప వాళ్ళ పేర్లన్నీ అందులో రాశాడు. అందులో ఇంకా ఇందులో యెఫ్తా కూడా ఒక గొప్పోడే. ఇప్పుడు యెఫ్తా గొప్పోడు అన్నాడా దేవుడు గొప్పోడు కాదన్నాడా? విశ్వాస వీరుడు అంటే విశ్వాస వీరుడికే మరి ధర్మశాస్త్రం తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందా తెలీదా? ఆబ్వియస్లీ తెలుస్తుంది. ధర్మశాస్త్రంలో ఇంతవరకు మనం చూసినట్టు ఎక్కడైనా మీరు మనుషుల్ని నాకు బలిగా ఇవ్వండని ఉందా? ఉందా? లేదు. నేను మనుషుల బలి కోరుతున్నాను అని ఎక్కడైనా ఉందా? లేదు. సో దేవుడు మనుష్యుల బలి కోరువాడు కాడని యెఫ్తాకి ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ తెలుసు. అంత మాత్రమే కాదు, యెఫ్తా చాలా పెయిన్ఫుల్ లైఫ్లో నుంచి వచ్చినాడు. ఎంత ఇబ్బందిలో నుండి వచ్చాడంటే యెఫ్తా ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి చదువు. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, పరాక్రమము గల బలాఢ్యుడు. ఇది సింపుల్గా వచ్చేసేది కాదు. ఇలా పరాక్రమం బలాఢ్యుడుగా అవ్వాలంటే ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలి. ఆ రోజుల్లో సైనిక వ్యవస్థలో ఉండాలంటే, ఈ రోజుల్లో అయినా సరే సైనిక వ్యవస్థలో ఉండాలంటే శరీరాన్ని ఏం చేయాలి? ప్రిపేర్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి శరీరానికి. ట్రైనింగ్ ఇవ్వకుండా ఎవ్వడూ అవ్వలేడు, ఎవ్వడు అవ్వలేడు. ఇప్పుడు జిమ్కి వెళ్తారు చూస్తారా, సిక్స్ ప్యాకులు, ఈ ప్యాకులు ఆ ప్యాకులు ఉంటాయి కదా. మనకు ఫ్యామిలీ ప్యాకులు ఉంటాయి కాబట్టి పెద్ద తెలియదు అనుకోండి. సో సిక్స్ ప్యాకులు వెళ్ళి చూస్తారు. వాళ్ళు ఎంత కష్టపడితే సిక్స్ ప్యాక్ వస్తుందో తెలుసా? ఎంత ట్రై చేస్తే పొద్దున సాయంత్రం ఇంకా భయంకరంగా వర్కౌట్ చేస్తారు వాళ్ళు. అలా భయంకరంగా వర్కౌట్ చేస్తారు కాబట్టి వాళ్ళ బాడీ అరికాలు మొదలుకున్న నడినెత్తి వరకు ఫిట్గా ఉంటారు. చాలా చాలా కష్టపడతారు, చాలా కష్టపడి తింటారు, చాలా కష్టపడి వర్కౌట్ చేస్తారు. అలాగే కరాటే, తైక్వాండో, కుంగ్ఫు ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా కష్టపడతారు, చాలా శ్రమ పడతారు మార్షల్ ఆర్ట్స్ కోసం. అలా కష్టపడితే, శ్రమ పడితేనే అందులో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. ఇన్ ద సేమ్ వే యెఫ్తా కూడా ఎవరట? పరాక్రమము గల బలాఢ్యుడు, మంచి పరాక్రమం కలిగినోడు. ఈ బలాఢ్యుడు ఎవరంటే ఇంతకీ ఒక వేశ్యకు పుట్టాడట. ఏమండి, ఎవరైనా గౌరవంగా బతకాలి అనుకుంటే ఈ సమాజం అందరూ దుర్మార్గులైనా కానీ సమాజంలో ఎవ్వడు కూడా గౌరవాన్ని ఇవ్వడు ఇలాంటి వాళ్ళకి. ఈ వేశ్య అంటే ఆమె ఒక్కతే కనబడద్దు కానీ మరి ఆమె దగ్గరికి వచ్చిన విటులందరూ ఎవరు? నన్ను అడిగితే వాళ్ళు వేశ్యలే, అంతేనా? రెండు చేతులు కొడితేనే కదా చప్పట్లు వస్తాయి. ఒక చేతికే చప్పట్లు వస్తాయా? ఒక చేతికి చప్పట్లు రావు కదా. రెండు చేతులు కొట్టినప్పుడు ఏమొస్తాయి? చప్పట్లు వస్తాయి. ఇప్పుడు యెఫ్తా గారి వాళ్ళ అమ్మ వేసి అయితే, ఒక విశ్వాస వీరుడి తల్లి వేసి అయితే ఆమెను మాత్రమే వేశ్యగా సమాజం చూస్తుంది. కానీ ఆమెతో పాటు వ్యభిచరించిన ప్రతోడు మన దృష్టిలో ఎవడు? దేవుని దృష్టిలో ఎవడు? వేశ్యే. వాళ్ళు వేశ్యలే, వాళ్ళు వ్యభిచారులే, కానీ వాళ్ళు ఎవరిని సమాజం ఏమనదు? తప్పు పట్టదు. ప్రారంభం నుండి నేటి వరకు సమాజం ఏమి నేర్చుకుందంటే ఒక ఆటవిక నీతి, మగాడు తప్పు చేస్తే రైట్, ఆడది తప్పు చేస్తే రాంగ్. మగాడు ఎవరితో అయినా ఇష్టం వచ్చినట్టు తిరిగాడు అనుకోండి, ఆడు మగాడు రా అంటారు. అదే ఆడ మనిషి కానీ తప్పు చేసింది అనుకోండి ఏమంటారు? ఇది వ్యభిచారి, తేడా అంటారు. ఈడు మరి ఈడు తేడా కదా, తప్పు ఎవడు చేసినా తప్పే, పాపం ఎవడు చేసినా పాపమే. కానీ ఏంటంటే ఆడవాళ్ళు అంటే ఏంటో తెలియదు సమాజానికి, బాగా చులకన.
ప్రారంభం నుండి కూడా అదే జబ్బు ప్రపంచానికి. ఆడవాళ్ళంటే చులకన, మగవాడంటే గొప్పోడు. ఆడది తప్పు చేస్తేనేమో బాకాలు ఊది చెప్తారు, మగవాడు తప్పు చేస్తే అస్సలు మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. అలాంటి దౌర్భాగ్యకరమైన సమాజం. అలాంటి సమాజంలో ఆమెకు కుమారుడు పుట్టాడంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. అయినా ఒక మాట చెప్పనా, అందరూ డబ్బు కోసం చేయరండి, అందరూ ఒళ్ళు కొవ్వెక్కి చేయరండి ఇలాంటి పనులు. కొందరు ఉంటారు అక్కడక్కడ, వాళ్ళ జీవితాలు ఇంకంతే, దేనికో అమ్ముడైపోతారు. కంపెనీలు కొనేసుకుంటే అటు కొంతమందిని, వాళ్ళ చరిత్రలు చదవడానికి కావాలనుకుంటే, మీరు చరిత్రలు చదవాలనుకుంటే వేశ్యలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి, చదవండి. వేశ్యల చరిత్రలకు, వాళ్ళకి స్వీయ చరిత్రలు, జీవిత కథలు చాలా పుస్తకాలు ఉన్నాయి. ముంబైలో కొంతమంది వేశ్యల పుస్తకాలు ఈ మధ్య డబ్బు కూడా చేశారు, తెలుగులోకి అనువదించారు. చూడండి, కావాలంటే పుస్తకాలు చదవండి, అందులో తెలిస్తే వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో. ఒక ఆమె తన భర్తను బతికించుకోవడం కోసం వేశ్య వృత్తులకు అడుగుపెట్టిందట. ఎలా అంటే, కొన్ని లక్షలు ఇచ్చారట ఆపరేషన్కి, ఈమెను ఇంక తీసుకెళ్ళిపోయారు. ఆ భర్త బతికక్క ఈమెను పట్టించుకోవడం మానేశారట. ఎంత దుర్మార్గుడు చూడండి, ఎంత నీచుడు చూడండి. వాడు బతికాడు, ఈమెను పట్టించుకోవడం మానేశాడు. ఈమెను ఇంక అక్కడ వదిలేశాడు. ఆడు ఇంకో పెళ్లి చేసుకుని హాయిగా కొత్త జీవితం మొదలెట్టాడు. ఆమె ఇంక అక్కడే మగ్గిపోయింది, బయట కుదలరు, కొత్తగా బతకడానికి బయటకు అవకాశం ఇవ్వరు, నా జీవితం ఇంకింతే అనే పరిస్థితి. మానవత్వం లేని ప్రతి ఒక్కడు ఆమెను తప్పుగానే మాట్లాడతాడు. మానవత్వం జాలి దయ లేని ప్రతోడు ఆమెను కించపరిచే మాట్లాడతాడు, అవమానపరిచే మాట్లాడతాడు. ఆమెకి ఇష్టం లేకపోయినా అక్కడ ఏం చేయాలి? ఎవడొస్తే వాడితో ఆ రాత్రి గడపాలి. వాడికి ఈమె ఆరోగ్యం అవసరం లేదు, ఈమె మనసు అవసరం లేదు, ఈమె ఎలా ఉందో అవసరం లేదు, వాడికి ఆ శరీరం కావాలంతే. అలా ఇబ్బందులు పడేవాళ్ళు ఎందరో ఉన్నారు. మనకు వేశ్య కనబడగానే చే ఇది వేశ్య అంటాం. కానీ వాళ్ళు ఎందుకు వేశ్యగా మారారో, వాళ్ళ బతుకు ఎందుకు అలా అయిపోయిందో, వాళ్ళ జీవితం ఎందుకు అలా అయిపోయిందో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో అక్కడ అన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఇవేవి మనకు అర్థం కావు. ప్రతి చెత్త దరిద్రుడు సమాజంలో ఒక నీతిమంతుడు వేషం ధరించి, ఈ మధ్య అలాంటి పనికిమాలిన వాళ్ళు గట్టి గట్టిగా ప్రసంగాలు కూడా చేస్తున్నారు. వ్యభిచారులు, పనికిమాలిన పనులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఇప్పటికీ ఆ పాపపు ఊపిలోనే బ్రతుకుతూ కూడా, ఇప్పటికీ ఆ పాపపు రొచ్చులో బ్రతుకుతూ కూడా, మారు మనసు పొందకుండా, దేవుని దగ్గర క్షమాపణ కోరకుండా, తప్పు సరిదిద్దుకోకుండా కూడా నీతిమంతుడి వేషం ధరించి అంటారు అబ్బా. ఆహా, అలాంటి వాళ్ళని చూసి ఇచ్చి నీ బతుకు తగలయ్యా అనుకుంటాను నేను. మారాలి కదా, మారరు. ఆడపిల్ల అనేసరికి ఎంత లోకు అంటే చాలా హీనంగా మాట్లాడేస్తారు, చాలా హీనంగా. మగాడు అనేసరికి అబ్బబ్బా వీడు ఏం చేసినా పర్లేదండి, వీడు పనికిమాలోడైనా సరే దావిత్తోనో సంసోనితోనో పోల్చేసుకుంటాడు. అది ఆడపిల్ల అనేసరికి చీపుగా మాట్లాడతారు, హీనంగా మాట్లాడతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు నచ్చనివి ఏంటంటే, ఆడపిల్లని మోసం చేస్తాడు, డబ్బుతో కొనేద్దామని చూస్తాడు. మగాడు మోసపోడట, ఇల్లేనట మోసపోయేది. మరి ఆడపిల్లలే మోసపోతారు, మగాళ్ళు మోసపోరా? అబ్బాయి మగాళ్ళు మోసపోరాని, ఎందుకంటే సమాజం మగాడికి ఆ గౌరవం ఇచ్చేసింది. నువ్వు మోసం చేసేవాడివి బిడ్డ, మోసపోయేవాడివి కాదు బిడ్డ. అలాంటి స్థితిగతుల్లో ఎన్ని అవమానాలు భరించుంటాడో, రే పతిత బిడ్డ, పతిత బిడ్డ, పతిత బిడ్డ అని ఎన్ని మాటలు అని ఉంటారో ఎఫ్తాని. ఒక వేశ్యకు పుట్టావురా నువ్వు, మీ నాన్న ఎవడో తెలియదురా, ఎంతమందికి పుట్టావో నువ్వు అంటారు. సమాజంలో చాలామందికి ఉన్న నీచమైన గుణం ఏంటంటే, ఓ పదం వాడతారు, డాష్ కుడుక అని. నాకు చాలా చాలా అసహ్యంగా అనిపిస్తుంది అనమాట. అరే వాళ్ళ అమ్మని తిట్టడం ఏంటి దౌర్భాగ్యుడ? వాళ్ళ అమ్మేం చేసింది నిన్ను? వాళ్ళ అమ్మేం చేసింది? వాళ్ళ అమ్మని అనాల్సిన అవసరం ఏంటి? మీ అమ్మ నిన్ను ఎలా కన్నదో వాళ్ళ అమ్మ కూడా వాడిని అలాగే కంది, అమ్మని ఎందుకు తిడుతున్నావు? నిజంగా అమ్మను తిట్టే ప్రతి నీచుడు వాళ్ళ అమ్మను గౌరవించని వాడే. పరాయి వాడు అమ్మని తిడుతున్నావు అంటే మీ అమ్మ మీద నీకు గౌరవం లేదని అర్థం. అంతే మరి. ఇంకా అలాంటోడు ప్రతి ఒక్కడే అనుకుంటు, నేను నాది ఉత్తమమైన పుట్టుకు అనుకుంటు, నేను ఒక నాన్నకే పుట్టాను, వాడు మాత్రం 100 నాన్నలకు పుట్టాడు అనుకుంటాడు. ఒరే బుద్ధిహీనుడా, ఈ ప్రపంచంలో ఎవడు పుట్టినా ఒక నాన్నకే పుడతాడు. ఒక వేశ్యకు కొడుకు పుట్టినా కూడా ఒకడికే పుడతాడు. ఎందుకంటే ఒక పురుషుల్లో నుంచి కణం వచ్చి ఒక స్త్రీలోని కణంతో కలిసినప్పుడు ఒక బిడ్డ పిండం ఏర్పడుతుంది. 100 మంది పురుషుల కణాలు ఒక స్త్రీలోకి వచ్చి పిండంగా ఏర్పడడం జరగదు.
ఆమె వేసి అయినా సరే ఒకడికే పుడతాడు కుమారుడు, వంద మందికి పుట్టడు. అది అర్థమైతే ఎవడు కూడా అమ్మను తిట్టే బూతు మాట మాట్లాడు. తప్పు మనం మీకు మీకు గొడవలైతే మీరు మీరు తిట్టు చావండి. అమ్మల్ని ఎందుకు తిట్టడం? అమ్మలు ఏం చేశారు? మిమ్మల్ని కని తప్పు చేశారు అంతే. వాళ్ళు చేసిన తప్పు ఏమైనా ఉంటే మిమ్మల్ని కనడం ఒకటే, మిమ్మల్ని కని మీ చేత తిట్లు తింటున్నారు అంతే. వాళ్ళు తప్పు, అమ్మని తిట్టకూడదు. కానీ చాలామంది ఇదిగో ఆయన్ని కించపరుస్తున్నారట. ఏం చేస్తున్నారట? వారు యఫ్తాతో అంటున్నారట, వారు పెద్దవారై కుమారులు కన అతని గిలాదు భార్య అతని కుమారులు కనగా వారు పెద్దవారై యఫ్తాతో. ఇతను ఎవరికి పుట్టాడట? ఎవరికి పుట్టాడని బైబిల్ చెప్తోంది, సృష్టికర్త చెప్తున్నాడు. ఎవరికి పుట్టాడు? గిలాదుకి పుట్టాడు. గిలాదు యఫ్తాను కనెను. వేశ్య దగ్గరికి గిలాదు పోయినప్పుడు ఆమెకు అప్పటికే అండం విడుదలై ఉంది. ఈ గిలాదు ఆమెతో శయనించినప్పుడు ఈయనలోని కణం ఎక్స్వై అనే క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఎక్స్ఎక్స్ కలిస్తే ఆడపిల్ల, ఎక్స్వై కలిస్తే మగపిల్లాడు, అంతే కదా. ఇప్పుడు వై వెళ్ళి గిలాదులో నుంచి వై వెళ్ళి ఆ వేశ్య అని ఎవరైతే ఒక స్త్రీ గురించి చెప్తున్నారో, యఫ్తా గారి తల్లి గారు, ఆమెలో ఉన్న ఎక్స్తో కలిసింది. ఆ రెండు కణాలు ఏకమైతే ఎవరు పుట్టారు? యఫ్తా గారు పుట్టారు. గిలాదుకే పుట్టాడు. వాళ్ళు వాళ్ళ అమ్మకు పుట్టినా, ఇతను వేశ్యకు పుట్టినా, ఎవరికి పుట్టినా మొత్తం క్రమం అంతా ఒకేలా జరిగింది. మనుషులు మారారు అంతే, పద్ధతి అంతా ఒకటే, తేడా ఏమీ లేదు, పద్ధతి అంతా ఒకటే. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ భార్యకి అంటే లీగల్గా పుట్టిన వైఫ్కి ఎవరైతే ఉన్నారో పిల్లలు, వాళ్ళు అంటున్నారట, యఫ్తాతో అంటున్నారట, నువ్వు అన్య స్త్రీకి పుట్టినోడివి నువ్వు, కనుక మన తండ్రి అంటే నీకేం లేదు, స్వాస్థ్యం లేదు, నీకు ఆస్తి దక్కదు. యఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయాడట. పాపం ఎంత వేధించి పంపించేశారో, ఎంత బాధ పెట్టి పంపించేశారో, ఎన్నిసార్లు ఏడ్చుంటాడో, ఎన్నిసార్లు కన్నీరు గారిచుంటాడో, వాళ్ళ అమ్మ ఎంత ఏడ్చుంటుందో ఇతను బాధ చూడలేక, ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు ఆవిడ. ఇప్పుడు ఎంత కాదనుకున్నా తల్లి తల్లే కదా. ఇప్పుడు ఆమె కూడా యఫ్తాను పెంచిందా పెంచలేదా? వేసియే పెంచిందా పెంచలేదా? పెంచింది, పెద్ద చేసింది, పాలిచ్చింది, పాలిచ్చి పెంచింది, 9 నెలలు మోసింది, తల్లి తల్లే. సో అతను పారిపోయాడట. పారిపోయి సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశంలో నివసింపగా అల్లరి జనం యఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించిన ఆ కసితో పరాక్రమంగా తయారై ఉండుంటాడు నాకు తెలిసి. ఎప్పుడు కూడా ఒక మనిషి బలంగా మారాలంటే ఏదో కసి ఉండాలండి. మీరు అనుకోవచ్చు నాకు ఏ అవమానాలు లేవని. అవమానం ఉంటే, ఆ ఒత్తిడి ఉంటే ఆ తర్వాత పుట్టే పవర్ మామూలుగా ఉండదు. అవమానంలో నుంచి పుట్టే ఎదుగుదల ఉంటుంది చూడండి, గ్రేట్ పరిస్థితికి తీసుకెళ్తుంది, ఒక గ్రేట్ పర్సనాలిటీని నీకు ఇచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు అవమానాలను అవమానాలను బట్టి సిగ్గుపడకండి. అవమానించినవండి, అందరూ అవమానించినవండి. నవ్విన నాపచేనే పండుద్దట పెద్దలు చెప్పే సామెత. గరికి తిన్న గాడిదే పోద్ది, గరికి మళ్ళీ చిగురుస్తుంది. మా పెద్దమ్మ చచ్చిపోయి ఎక్కడుందో తెలియదు కానీ మా అమ్మ వాళ్ళ పెద్దక్క రామవరం, మా పెద్దమ్మ మాటకు సామెత వదిలేదు, మాటకు సామెత. మా అమ్మ వాళ్ళ పెద్దక్క నోరు తెరిస్తే చాలు సామెత, నోరు తెరిస్తే చాలు సామెత. ఆవిడ దగ్గర కూర్చుంటేనే అలా నోటొంకే చూసేవాడిని, కావాలని మాట్లాడించేవాడిని ఆవిడ. ఏదో సామెతలు చెప్పుద్ది కదా అని పాపం ప్రతి పండక్కి, ఇదే సీజను, ప్రతి పండక్కి మా ఇంటికి వచ్చేది, మిగిలిన టైంలో వచ్చేది కాదు. ప్రతి పండక్కి వచ్చేసి డబ్బాలు వరుసగా పేర్చేసి ఉండేవి మా ఇంట్లో. చెక్కిడలు, జంతికలు, పాకుండ్లు, మైసూర్పాకు, ఇంకా చాలా రకాల సున్నుండ్లు, తర్వాత ఇంకేముండే, అరిసెలు, ముఖ్యంగా అరిసెలు అద్దరు కొట్టేసేది. ఒకటి కాదు రెండు కాదు, అసలు ఆ ఐటమ్ చూస్తుంటే ప్రతిరోజు పండగ అయితే బాగుండు అనిపించేది మాకు. మా పెద్దమ్మ చచ్చిపోయినప్పుడు నాకు ఇవే గుర్తొచ్చి చాలా బాధపడ్డాను, ఇంత తొందరగా వెళ్ళిపోయేటమ్మా అని. చాలా మంచిది. మా అమ్మ, మా అమ్మని ఇంకా మాకు, మా అమ్మ అనుకుని, మా నాకు పెద్దమ్మ అనుకునేవారు కదా అండి, మా అమ్మమ్మ అనుకునేవారు. మా అమ్మమ్మ మేము పుట్టేసరికి చచ్చిపోయింది కానీ మా పెద్దమ్మ మాత్రం మాకు ఇంకా అమ్మమ్మలాగా అమ్మలాగా ఉండేది అలాగా. సో తను కూడా నేను కొన్న ఒక 6-7 ఏళ్ళు అవుద్దేమో, 8 ఏళ్ళు మరి చనిపోయి తను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రామవరం మా పెద్దమ్మది, మా అమ్మ పుట్టినూరు రామవరం కదా, సో మా పెద్దమ్మది కూడా రామవరమే. సో అంత మంచి వంటలు చేసేదనమాట, నోటి నుంచి ప్రతి వంట చేస్తా కూడా సామెత చెప్పేది. ఏదైనా సిచ్యువేషన్ జరిగిందంటే సామెత వచ్చేది బయటకు అలాగా.
ఆవిడ దగ్గర ఉన్నవి ఇవన్నీ నేను మీకు చెప్పేవి. గరికి తిన్న గాడిదే పోద్ది, గరికి మళ్ళీ చిగురిస్తుంది, నవ్విన నాపచేనే పండుద్ది, ఇలాంటివన్నీ ఆవిడే చెప్పేది. సో కాబట్టి అవమానాల్లో నుంచి ఏం పుడుతుంది, బాధ్యత పుడుద్ది, కసి పుడుద్ది, కసి పుడుద్ది. సో యెఫ్తాని ఎంత అవమానించారో అంత పరాక్రమంగా తయారయ్యాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో నా సోదర సోదరి, నిన్ను ఎవరైనా సరే ఎంత అవమానిస్తారో వాళ్ళని ఏమనుకో, నిన్ను అవమానించని వాళ్ళని ఏమనుకో, నువ్వు ఎదిగి చూపించు, నీ గొప్పతనంతో నువ్వు మెట్లెక్కి చూపించు, నీ గొప్పతనంతో శిఖరాగ్రానికి చేరి నిలబడు. వాళ్ళు ఇంకా నీకు అక్కడ అవమానిస్తూ కనబడతా ఉంటారంతే, వాళ్ళు అక్కడే ఉంటారు, నువ్వు ఎక్కడికో పోతావు. అప్పుడు కాలర్ ఎగరేసి అక్కడ నిలబడెళ్ళి, ఇందిరా కోస్తున్నారని, నీ అవసరం వచ్చిన రోజు నిన్ను అవమానించినోడు కూడా నీ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. నీ అవసరం వచ్చిన రోజు నిన్ను అవమానించినోడు కూడా ఏం చేయాలి, నీ కాళ్ళ దగ్గరికి రావాలి. అలా నిలబడు. రాత్రి అదే మాట్లాడే ఆత్మగౌరవం గురించి, కృంగిపోకు. వాడికి అవమానించడం అలవాటు, నీకు ఎదిగిపోవడం అలవాటు. ఎదిగిపో, వాడికి అందనంత ఎత్తుకి ఎదిగిపో, వాడు ఊహించనంత ఎత్తుకి ఎదిగిపో. అంత ఎత్తుకి ఎదిగిపోయి అక్కడ నిలబడి అప్పుడు వెనక్కి తిరిగి చూడు, ఆడు ఇంకా అక్కడెక్కడో నిలబడి మురుగుతానే ఉంటాడు. ఆడికి అదే వచ్చు, కానీ నువ్వు ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుండిపోయావు. అది విజయం అంటే. ఇప్పుడు ఎఫ్తా చేసింది కూడా అదే, పరాక్రమము గల బలాఢ్యుడు. అదొక్కటే ఆయనకున్న గొప్ప క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషనే వాళ్ళందరినీ మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చింది చూడండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇస్రాయేలుతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇస్రాయేల్తో యుద్ధం చేసినందున గిలాది పెద్దలు టోపు దేశం నుండి యెఫ్తాను రప్పించడానికి పోయి, నీవు వచ్చి మాకు అధిపతి పోయి ఉండు. ఏమాలి ఉండాలట, నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు బాబు. ఏ నీ దగ్గర పరాక్రమం ఉంది బాబు, నీ దమ్మున్న క్యాండిడేట్వి, నువ్వే మాకు ఎలా ఉండాలి, అధిపతిగా ఉండాలి. నెక్స్ట్, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేయదామని ఎఫ్తాతో చెప్పారు. అందుకే ఎఫ్తా, మీరు నా ఎందుకు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలేసి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా దగ్గర రానేలా అని గిలాది పెద్దలతో చెప్పిన ఆ టైం కోసమే చూస్తున్నాడు. అసలే బక్కల బక్క చచ్చిపోయి తోసేస్తే పడిపోయేలాగా ఉన్నాడు అనుకో, తిండి మానేసి బాతో నన్ను ఇంత మాట అన్నారు, నేను వేసి కుమారున్నట, మా అమ్మ వేసియట, నేను ఎంత పతిత బిడ్డనన్నారు, డాష్ కొడుకు అన్నారు, ఎన్ని మాటలు అన్నారు నన్ను అని ఓ బాధపడుతూ రోజు అన్నం మానేసి అలా చిక్కి శల్యం వేసి వచ్చాడు అనుకోండి, ఎవరన్నా వస్తారు అక్కడికి? ఎండిపోయిన పొలాల దయరానికి ఎవరన్నా వస్తాడా? ఎవడు రాడు. నీలో ఉన్న టాలెంట్ ఏంటో దాన్ని బయటపెట్టు. నువ్వు ఏ స్థాయికి ఎదగాలో ఆ స్థాయికి ఎదుగో. నువ్వు ఎంత గొప్పోడి కావాలో అంత గొప్పోడి వై చూపించు. నవ్వినోళ్ళే నీ ముందుకొచ్చి చేతులు కట్టుకుని నిలబడాలి. అది విజయం అంటే, ఇది విజయం అంటే. ఎవడైతే ఏ మరి ఆ రోజు పతిత బిడ్డ, ఈరోజు పతిత బిడ్డ కాదా, ఆ రోజు అన్యస్త్రీకి పుట్టినోడు, ఈరోజు అన్యస్త్రీకి పుట్టినోడు కాదా, ఆ రోజు నీ పుట్టుకు మంచిది కాదన్నారు, ఈరోజు మరి ఆ పుట్టుకేమైంది, ఇప్పుడు మంచిది అయిపోయిందా? మంచిది అయిపోయింది. ఇప్పుడు వచ్చి అంటున్నారు బాబు నువ్వు మాకు అధిపతిగా ఉండు అంటున్నారు. ఎలా ఉండాలట, అధిపతిగా ఉండాలా, అదన్నమాట వెలగడం అంటే, గెలవడం అంటే. నాకు తెలిసిన సినిమా హీరో ఉన్నాడు, మీకు కూడా తెలుసు కానీ పేరు చెప్పను. ఆ సినిమా హీరోని ఇలాగే చాలా అవమానించేవారట, పిలిచేవారు కాదట, పట్టించుకునేవారు కాదట, ఆ కుటుంబాన్ని చాలా చులకనగా చూసేవారట, చిన్నచూపు చూసేవారట. ఆ తర్వాత అతను సినిమాల్లోకి వచ్చాడట, వచ్చి తన సత్తా ఏంటో చూపించాడట, ఎదగటం మొదలెట్టాడట, ఎదిగాడట, చాలా పెద్దోడు అయిపోయాడట. ఇప్పుడు మా ఆవిడే అంటున్నారట. ఎప్పుడు అంటారు మా ఆవిడని, నువ్వు ఎదిగినప్పుడు. మరి లేకపోతే ఏమంటారు, ఎందుకు పనికిరానుడు, ఎందుకు పనికిరానుడు అంటారు. ఎక్కడైనా అంతే, ఇది ఆయనే కాదు ఎవరి జీవితం. ఇప్పుడు ఎఫ్తా జీవితంలో జరిగింది కూడా అదే, రేపు పొద్దున్న నీ జీవితం నా జీవితం కూడా అదే. నువ్వు నీకున్న టాలెంట్ ఏదో గుర్తించు, ఎంత ఎదగాలో అంత ఎదుగు. మురిగే కుక్కల్ని పట్టించుకోకు, అవలా మురుగుతానే ఉంటాయి, మొరగని. నువ్వు ఎక్కాల్సిన ఎత్తుకి ఎత్తుకుంటూ ఎక్కుకుంటూ వెళ్ళిపో. నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ పనికి ఎక్కించగలిగే నాథుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. బలమైన స్థాయితో ముందుకు కదులు, బలమైన శక్తితో ముందుకు కదులు. సో ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు వచ్చి అంటున్నారట, నువ్వు మాకు అధిపతిగా ఉండు, అమ్మోనీయులతో యుద్ధం చేయి, నువ్వు మాకు అధిపతిగా ఉండు. సో అలా ఎఫ్తా కొంచెం కొంచెంగా ఎదుగుతూ ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నాడో అక్కడే దండలు వేయించుకున్నాడు. అది గొప్పతనం. ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నాడో అక్కడే దండలు వేయించుకున్నాడు. ఆ గొప్ప స్థాయికి ఎదిగి ప్రభువుల మంచి విశ్వాసంగా కొనసాగుతున్నటువంటి దినాల్లో ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటో మనం ఇప్పుడు గ్రంథంలో నుండి చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం
అదే అధ్యాయం 11వ అధ్యాయం 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా, ఈ పాయింట్ అందరూ అండర్లైన్ చేసుకోవాలి, ఈ పాయింట్ అందరూ అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా, ఆత్మ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్స్ ఉంటాయా? ఉంటాయా? ఆత్మ నడిపింపున్నాడు కన్ఫ్యూజ్ అవుతాడా? అవుతాడా? అవ్వడు. ఆత్మ నడిపింపున్నవాడు ఎప్పుడు కూడా బలంగా ఉంటాడు. అందుకే విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఆత్మ నడిపింపులో ఉండగానే మొక్కుకుంటున్నాడు. అతని మీదకి ఆత్మ వచ్చే పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నాడు. అప్పటికే చదవండి బైబిల్ జాగ్రత్తగా చదవండి. పరిశోధన అంటే ఇంత లోతుకి వెళ్ళిపోవాలి. పరిశోధన అంటే ఎలా ఉండాలి? బైబిల్లో డెప్త్కి వెళ్ళిపోతుండాలి, డెప్త్కి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరి మీద ఉన్నాడు? యెఫ్తా మీద ఉన్నాడు. యెఫ్తా పేరు మీకు ఎక్కడ కనబడింది? విశ్వాస వీరుల జాబితాలో కనబడింది. అందులో గొప్ప గొప్ప వాళ్ళ పేర్ల మధ్యలో ఈయన పేరు కూడా దేవుడు వ్రాయించాడు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత పౌలు గారు రాశారు అది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ అది అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ మాట వ్రాయబడింది. రైట్ రైట్. ఇప్పుడు చూద్దాం అక్కడ. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. జాగ్రత్తగా చూడాలి. నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయటికి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును. నెక్స్ట్ మరియు దహన బలిగా దాని నర్పించదనను. జాగ్రత్తగా చదవండి. అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దానిని అర్పించదన నేను. ఇక్కడ ఆ వచ్చేదాన్ని ప్రతిష్ఠ చేసి ఏం చేయాలి? ఇప్పుడు దహన బలి ఇవ్వాలి. ఆ వచ్చేదాన్ని ప్రతిష్ఠ చేసి ఏం చేయాలి? దహన బలి ఇవ్వాలి. అంతేనా? అంతే. మన బైబిల్ ఏ భాషలో నుండి వ్రాయబడింది? ఆదిమ హీబ్రూ గ్రీకు భాషల్లో నుండి భాషాంతరం చేయబడింది. ఉందా లేదా మన బైబిల్లో ఆ విషయం? ఉందా లేదా చూడండి ఒకసారి. చెరిపేశారా? ఉందా? ఉందా మీ బైబిల్లో కూడా? ఉందా? ఆదిమ హెబ్రీ భాషలో నుండి తెలుగులో భాషాంతరము చేయబడినది. ఇది ఇండియా బైబిల్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ సహాయ సంఘము సికింద్రాబాద్. ఇది నా బైబిల్లో రాయబడింది. మీ అందరి బైబిల్లో అలాగే ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? ఉంటుంది. అందరి బైబిల్లోనే అలాగే ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు హీబ్రూలో నుండి తెలుగువారు, తెలుగు పండితులు, హీబ్రూ నేర్చుకున్న తెలుగు పండితులు, ఎవరి పండితులు? హీబ్రూ నేర్చుకున్న తెలుగు పండితులు బైబిల్ని తెలుగులోనికి ఏం చేశారంటే ట్రాన్స్లేట్ చేశారు. హీబ్రూ నేర్చుకుని మరి హీబ్రూ పరిపూర్ణంగా వచ్చామని తెలుగు వాళ్ళకి రాదు. కొన్ని కొన్ని పదాలు ఉంటాయి చాలా కష్టంగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. తెలుగులో కొన్ని పదాలు కష్టంగా ఉంటాయి, ఇంగ్లీష్లో కొన్ని పదాలు కష్టంగా ఉంటాయి. కొన్ని కొన్ని పదాలను తర్జుమా చేయడానికి కూడా మనకు అవ్వదు. కొన్ని కొన్ని పదాలని తర్జుమా చేయడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. మనం తర్జుమా చేయడం రాక కొన్ని వాడేస్తుంటాం, అవునా కదా? మిమ్మల్ని ఒక మాట అడగనా, మౌస్ తెలుసు కదా మనందరికీ? మౌస్, మౌస్ అంటే ఏంటి? మౌస్ అంటే ఏంటి చెప్పండి? ఎలక, చుంచా? నేను అడిగింది ఆ మౌస్ కాదు, సిస్టమ్ దగ్గర కలిపే మౌస్. సిస్టమ్ దగ్గర మౌస్ వాడు, మౌస్ వాడతావు వాడవా? దాన్ని తెలుగులో నాకు ఆంధ్రీకరించిన ఆయన. మౌస్ అనేది ఏ పదం? ఇంగ్లీష్ పదం. తెలుగులో చెప్పేమంటారు దాన్ని? తెలీదు మనకి, తెలీదు, నాకు కూడా తెలీదు. దానికి ఇప్పుడు ఏదో కొత్త పదాన్ని ఏం చేయాలి? ట్రై చేయాలి. ఇప్పుడు నన్ను ఎవడైనా అనువదించిన ఆయన అన్నాడు అనుకో, సందర్భాన్ని అర్థం చేసుకుని ఆ సందర్భానుసారంగా నాకు అర్థమయ్యే పదం ఏదైనా తెలుగులో దొరికితే దాన్ని పెడతాను. ఇక్కడ మౌస్, కంప్యూటర్ని కదిలించడానికి వాడే బిళ్ళ. కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి వాడేటువంటి ఒక బిళ్ళ అనాలి తప్ప, మౌస్ అంటే ఇప్పుడు తెలుగులో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలి అంటే మనకు అవుతుందా? అవుతుందా? అవుతుంది. మరి ఇలాంటి
టిపికల్ సిచ్యువేషన్స్ హీబ్రూలోంచి తెలుగులోకి రాసేటప్పుడు వాళ్ళకు కూడా వస్తాయా రావా? చెప్పండి, వస్తాయా రావా? బోలెడన్ వస్తాయి. ఇంగ్లీష్లోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలన్నా, తెలుగులోంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నా చాలా కష్టం అండి. కొన్ని కొన్ని ప్రొనౌన్సియేషన్స్ ఒకేలా ఉంటాయి. మౌస్ అంటే చుంచు అనొచ్చు, కంప్యూటర్కి వాడేది కూడా అనొచ్చు. ఈ కంప్యూటర్కి వాడేది కూడా కొంచెం చూడడానికి చుంచులాగే ఉంటుంది, కాబట్టి దానికి ఆ పేరు పెట్టేసి ఉంటారు. చీకట్లో చూస్తే మనకు చుంచో మౌసో తెలీదు, కింద పడేస్తే కొంచెం వైర్ కూడా ఉంటుంది తోకలా దానికి. ఇప్పుడంటే వైర్లెస్ వచ్చాయి, కానీ పాత వాటికి ఏముంటాయి? వైర్లు ఉంటాయి. అది పట్టుకెళ్ళి చీకట్లో పడేసామనుకోండి మీకు ఎలా కనబడుద్ది? ఏముండే కర్ర తీసుకురండి, చుంచి వచ్చిందంటావు నువ్వు చీకట్లో అయితే. కాబట్టి ఆ ఆకారం అలా ఉందని ఆ పేరు పెట్టు. అలాగే ఎన్నో కొన్ని వందలు ఉన్నాయండి, మనం ట్రాన్స్లేట్ చేయలేం. కొన్ని వందలు ఉన్నాయి, ట్రాన్స్లేట్ చేయలేం. చేయాలంటే చాలా కష్టం. అలాంటివి ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు. కొన్ని పదాలు అయితే ఇంగ్లీష్లో మనం చాలా చక్కగా వాడుకుంటూ వెళ్ళిపోతాం. దీన్ని తెలుగులో ఏమంటారు చెప్పండి? చాలామందికి తెలీదు. మనకు మొబైల్ అని మాత్రమే తెలుసు, ఫోన్ అని తెలుసు, సెల్ ఫోన్ అని తెలుసు. తెలుగులో చరవా అని అంటారు. ఎంతమందికి తెలీదో చేయొద్దంటే, నాకు తెలియదు అనేవాళ్ళు చేయొద్దండి. చూసారు ఎన్ని చేతులు లేచాయా? చాలామంది తెలీదు. సో అలాంటివి ఎన్నో ఉంటాయి, ఎన్నో. ఒకటి కాదు రెండు కాదు, బోలెడు. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే వరుసగా వస్తానే ఉంటాయి, వస్తానే ఉంటాయి, వస్తానే ఉంటాయి కదా. రైట్. కాబట్టి ఇప్పుడు హీబ్రూలో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకు కొన్ని పదాలు అర్థం కాకపోతే వాళ్ళకి అర్థమైన భాషలో రాసేసి కింద పుట్నోట్లో మనకి కొంత ఇన్ఫర్మేషను ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వడం అనేది తెలుగు బైబిల్లో చేశారు. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పులు కూడా దొరిలేసాయి. తెలుగు బైబిల్లో కొన్ని తప్పులు కూడా రాసేశారు. ఆ తప్పులు ఎలా ఉంటాయి అనేది కూడా మనం బైబిల్లో చూస్తే, అపోస్తళ్ళ కార్యాలు ఒకసారి చూద్దాం. అపోస్తళ్ళ కార్యాలు 1:17 అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే, ఈ పరిచర్యలో పాలు పొందెను. యూదా ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలం కొన్నాం. యూదా ఏం చేయడట? ద్రోహం వలన సంపాదించిన రోకలిచ్చి ఏం చేయడట? పొలం కొనుక్కున్నాడట. అంతేనాది? రైటేనాది? చెప్పండి. యూదా ద్రోహం చేసి సంపాదించిన రోకలిచ్చి పొలం కొనుక్కున్నాడా? 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 మరి అక్కడ ఏమని ఉంది? ఆ వచనం అలా చదివితే మనకేమర్థం అవుతుంది? ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను అని ఉంది. మనం ఇలాగే చదివామనుకోండి, ఎవడైనా విన్నోడు అర్థం చేసుకుని ఏమంటాడు? ఆహా, యూదా 37 నెలలు పట్టుకెళ్ళి పొలం కూడా కొనేసిరేటి అనుకుంటాడు. కానీ అక్కడ ఏమని పడాలంటే, ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకల్ని తీసుకెళ్ళి విసిరేశాడు. ఎవరి దగ్గరైతే తీసుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఏం చేశాడు? విసిరేస్తే మాకి రక్తపుసం మాకు వద్దు బాబు, నువ్వు ఏదోటి చేసుకో అన్నారు వాళ్ళు. మాకు సంబంధం లేదు, మేము ఇచ్చేసాం, డీల్ అయిపోయింది కాబట్టి మాకు వద్దు అన్నారు. అప్పుడు ఆ డబ్బు వాళ్ళు కూడా తీసుకోకుండా ఏం చేశారంటే, ఆ డబ్బులు పట్టుకెళ్ళి శ్మశానానికి, పరదేశుల్ని కప్పెట్టడానికి శ్మశానం కోసం ఓ స్థలం కొన్నారు. అర్థమైందా? మరి ఇంత సింపుల్గా అపోస్తల కార్యాలు ఇలా రాసేస్తే మనం ఏమనుకోవాలి? ఇప్పుడు కొత్తోడు చదివితే ఏమనుకుంటాడు? కొత్త ప్రసంగం మొదలెడతాడు. యూదా పొలం కొన్నాడు, అందులో ద్రాక్ష తోటేశాడు, వాళ్ళ పిల్లలు వచ్చి కాయలు కోసుకుని పండించుకున్నారని కొత్త కథ మొదలెడతాడు. కాబట్టి బైబిల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. కొన్ని కొన్ని చోట్ల అయితే కొన్ని కొన్ని బ్లెండర్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడంటే తర్జుమా లోపాలు అంటాం వాటిని, తర్జుమావి. ఏమండి, ఇలా అన్ని భాషల్లో బైబిల్స్లో కూడా చిన్న చిన్న తర్జుమా లోపాలు ఉంటాయి. కానీ ఒరిజినల్గా ఎక్కడ రాయబడిందంటే హీబ్రూలో రాయబడింది. ఒరిజినల్ ఎక్కడ ఉంది? హీబ్రూలో ఉంది. రైట్. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఏమంటున్నాడు అక్కడ 11:11? న్యాయాధిపతుల గ్రంథం 11:11 ఏమని అన్నాడు? 30 వచనం చదవండి, 30 వచనం చదవండి. 31, క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ఏమగును? ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దానిని అర్పించదను. మరియు అన్న అక్కడ చోట ఏమేశారు? ఇల్లు ఒకటని అంకేశారు. ఒకటని అంకేస్తే అర్థం ఏంటి? కింద మేము మాకు అర్థం కాక మరియు అని రాశాం బాబు. అక్కడ హీబ్రూలో వచ్చే సందర్భాన్ని బట్టి, హీబ్రూలో వ్రాయబడిన సందర్భాన్ని బట్టి దాని అర్థం ఏంటంటే లేదా అని అర్థం.
ఏమండి మరియుకి లేదాకి మన తెలుగులో ఎంత తేడా ఉందో తెలుసా? నేను నిన్ను కొడతాను మరియు తిడతాను అంటే రెండూ చేస్తానని అర్థం. నేను నిన్ను కొడతాను లేదా తిడతాను అంటే ఏదో ఒకటే చేస్తానని అర్థం. ఎంత మారిపోయిందండి? మారిందా మారలేదా? నేను నిన్ను కొడతాను మరియు తిడతాను అంటే రెండు చేస్తానండి. నేను నిన్ను కొడతాను లేదా తిడతాను అంటే ఏదో ఒకటే చేస్తానండి. మరి ఇక్కడ మరియు లేదా అని ఒకటేసాడంటే మనల్ని ఏం చేయాలని ఈయన బుర్ర పగలగొట్టుకోవాలని. మరియు లేదా సంబంధం ఉందా? మరియుకి అర్థం లేదానా? మరియు అనే పదానికి నానార్థాల్లో ఎక్కడైనా లేదా అనే పదం కనబడద్దా? తెలుగు వ్యాకరణంలో కనబడదు. కానీ ఇక్కడ మరియు అంటే దానికి సరైన అర్థం ఏంటంటే కింద రాశాడు లేదా అనట. మన తెలుగుకి అన్ని తిప్పలు ఉన్నాయి. వాళ్ళ హీబ్రూలో ఎన్ని తిప్పలు ఉన్నాయో వాళ్ళకి తెలియాలి. ఇంగ్లీష్లో ఇంకా తిప్పలకు లోటే లేదు. ఇంగ్లీష్ అంటేనే తిప్పల భాష, తలతిక్క భాష. ఉన్న 26 అక్షరాలే కానీ అందులో ఉన్న నిత్యప్పలో తలతిప్పలో ఒకటి కాదు రెండు కాదు, ఒకే పదానికి బోలుడు అర్థాలు ఇస్తుంటారు వాళ్ళు. ఒకే పదానికి బోలుడని అర్థాలు ఉంటాయి ఉండవా ఇంగ్లీష్లో? బోలుడన్ని బోలుడన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క పదం చదివామనుకోండి, ఈ పదం ఈ సందర్భంలో ఎలా వాడాలి, ఇంకో సందర్భంలో మరోలా వాడాలి. ఈ సందర్భంలో ఒకదానికి ఉపయోగించాలి, మరో సందర్భంలో మరో దానికి ఉపయోగించాలి. అలా ఉంటాయి కొన్ని కొన్ని పదాలు. కాబట్టి ఇప్పుడు హీబ్రూలో ఇక్కడ మరియు అన్న దగ్గర లేదా అని ఇచ్చారంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా చదవండి ఇప్పుడు. అప్పుడు నేను ఇంటికి ఎదుర్కోవడం, నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును లేదా లేదా ప్రతిష్ఠితమగును లేదా దహన బలిగా దానిని అర్పించదను. ఇక్కడ పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా ఉన్నటువంటి యెఫ్తా ఏ దృష్టితో ఈ మాట అని ఉంటాడు? ఇంట్లోంచి బయటకు వచ్చేదంటే ఏ గొర్రెవో పశువో మేకో ఎద్దో ఏదో ఒకటి బయటకు వస్తుంది. ఎందుకు అలాగ అనుకుని ఉంటాడు అని అంటే, పూర్వపు దినాలలో ప్రతి ఇంటి ముందు పశువుల శాలలు ఉండేవి. పశువుల శాల దాటుకునే ఇంట్లోకి వెళ్తారు. పూర్వపు ప్రజలందరూ కూడా పశువుల శాలలో నుండే ఇంట్లోకి వెళ్తారు. మనకు కూడా చూడండి, మన పల్లెటూరు వాతావరణంలో ఇప్పుడంటే బిల్డింగ్లు కట్టేసుకున్నా మారిపోయింది, కానీ మన చిన్నతనంలో పల్లెటూరులు ఇల్లు ఎలా ఉండేవి? వెనకిల్లు ముందు పశువుల దొడ్డే. వెనకిందు ఇల్లు ఇల్లు ముందు పశువుల దొడ్డే. ఇంట్లోకి ఎంటర్ అవగానే ముందేం కనబడేవి మనకి? పశువులు. అది దాటుకుంటే ఇంకో గుమ్మం, ఆ గుమ్మలోంచి లోపలికి వెళ్తే నివాసం. పొద్దున లేచి దొడ్లోకి వెళ్ళి ఏమి ఇప్పుకొచ్చేవారు? పాలు ఇప్పుకొచ్చేవారు. బాగా పెద్దోళ్ళు ఉన్నారనుకోండి కొంచెం దూరంగా దొడ్డు ఉండేది. కొంతమంది సామాన్యులు ఉన్నారనుకోండి ఇంట్లోనే దొడ్డు ఉండేది. అందులోనే గేదెలు కట్టుకునేవారు, అక్కడే పాలు పిండుకునేవారు. సో వేళ్ళిళ్ళు కూడా అదే క్రమంలో ఉండేవి. కాబట్టి పశువులు ఏవైతే బయటకు వస్తాయో దాన్ని నా దేవునికి నేను ఎలా ఇస్తాను? బలిగా ఇస్తాను అని అనుకున్నాడు అనమాట. అని మొక్కుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? వారు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను. కనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మీ నీతికి వచ్చే వరకు అబెల్కెరామీం వరకు 20 పట్టణాల వారిని నిశేషముగా హతము చేసెను. అట్లా అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణిచివేయబడ్రి. యెఫ్తా మిస్పాలోను అతని ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొన్ను. ఊహించని ఒక సంఘటన జరిగింది. అతను వస్తున్నాడు, అందరితో చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవడైనా మొక్కుకున్నప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు? మరి ఇదిగో భలే కొట్టామండి యెఫ్తా గారు, మీకు మీరే షాట్ అండి, మీకు తిరిగిలేదండి బాబు అంటారు మరి వెనకాల. అప్పుడు దాకా తిట్టిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? డప్పు కొట్టాలంతే. నువ్వు ఎదిగిన తర్వాత ఎవడైనా డప్పు కొట్టాల్సిందే, గుర్తుపెట్టుకో. ఎదిగితే ఉండే కిక్కే వేరు. అందుకే మన పిల్లలకి ఎప్పుడు చెప్తున్నారే, నాయన మీ నాన్న రిక్షా దొక్కడని మీరు రిక్షాలు దొక్కకండి, మీ నాన్న పెయింట్ పని చేశాడని మీరు పెయింట్ పని చేయకండి, మీ నాన్న ఏదో ఏదో చేసి మీ కష్టపడి ట్రాక్టర్ నడిపో లేకపోతే బంట పని చేసో మిమ్మల్ని చదివించాడని మీరు అలా ఉండకండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకున్నారంటే మీ నాన్న పెట్టుబడికి రెట్టింపు తిరిగి ఇవ్వాలి మీ నాన్నకి. నీ విజయం ఏంటి చెప్పనా? మీ నాన్న చేత పని మానిపించేసి కూర్చోబెట్టి పోషించాలి, అది నువ్వు సాధించాల్సిన విజయం. చదివితే అలా చదువు, అంతేగాని ఇంటర్లో HSC తీసుకుని CEC తీసుకుని దిక్మాలిన చదువులు చదివేసి ఇంట్లో వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టించేసి అలా చేయకు. కొడితే గట్టి కొట్టు, ఏదైనా సరే గట్టిగా చదువు. మీ నాన్న కాళ్ళు ఎగరేసేయాలంటే నా కొడుకు నా కూతురు అని చెప్పుకోవాలి. చదివితే అలా చదవండి, లేకపోతే 5వ తరగతిలోనే మానేసి పొద్దులు లెక్కలు రాసుకోవడం వచ్చేది అప్పటికే సరిపోద్ది, మీకు గిన్నెలు దొంగకోండి.
అప్పుడే వెళ్ళిపోండి మంట పనికి వెళ్ళిపోతే, మీ అమ్మ నాన్నలు అప్పులు పాలు చేసేసి మంట పనికి వెళ్ళకండి, అప్పుడు ఆటోలు కొనుక్కోకండి, అప్పుడు రిక్షాలు తొక్కకండి, సాధించాల్సిందేదో ఘనంగా సాధించేయండి. అప్పుడు ఆడపిల్లలకు కూడా వచ్చి అంటారు, అన్నయ్య పెళ్లి చేసేద్దాం అనుకున్న ఎంతర నాన్న వయసు 16 ఏళ్ళండి, బుద్ధి జ్ఞానం లేదా నీకు అంటాను నేను, ఎందుకు పెళ్లి చేసేస్తావు, అందుకనే ఎంతసేపు చదివించావు నువ్వు, ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసేయాలా, ఆ అమ్మాయి కాళ్ళ మీద నిలబడమని చెప్పు. ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడాలి. నా భయం ఏంటంటే రేపు పొద్దున నా చెల్లెమ్మకి ఎవడో పనికి మాలోడు తగలొచ్చు, దేవుడు నమ్ముకున్నాడని చేస్తుంటేనే పనికి మాలోళ్ళు తగులుతున్నారు. వాక్యం బోధించే వాళ్ళే పనికి మాలోళ్ళు ఆడపిల్లల్ని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. సో పనికి మాలోడు తగలొచ్చు, మరి అలాంటి పనికి మాలోడు తగిలినప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా వద్దా, నిలబడాలా వద్దా, నిలబడాలి. అలా నిలబడాలంటే బాగా చదువుకో, గట్టి కొట్టు. రేపొద్దున మీ నాన్నకు కూడా బొవ్వెట్టి స్థాయికి ఎదగాలి చెల్లెమ్మ నువ్వు. మీ నాన్నకు కూడా నువ్వే భోజనం పెట్టాలి తమ్ముడు, గుర్తుపెట్టుకో. అంతేగాని మధ్యలో ఆపేసి నాన్న 20 రూపాయలు ఉన్నాయా ఇడ్లీ కొనుక్కుంటే అనకూడదు, అప్పటికే మీ నాన్న ముసలోడు అయిపోతాడు పాపం. ఏదో నువ్వే సాయం చేయాలి తప్ప ముసలోడి మీద భారం వేయకూడదు. అర్థమైందా? సో ఎప్పుడు కూడా నువ్వు మంచి స్థితికి ఎదిగితే అది దేవునికి ఆనందమే, మనకే ఆనందమే, అందరికీ ఆనందమే. నువ్వు దేవుని పని చేయి, అది మన బాధ్యత. నువ్వు మంచి పని మంచి స్థితికి ఎదిగి చేయి, గొప్ప స్థితికి ఎదిగి చేయి, ఎవరు కాదంటారు. అర్థమైందా? రైట్, పాయింట్ కొద్దాం. అప్పుడు ఎదిగిన వాడుగా వస్తున్నాడు కాబట్టి వెనకనున్న వాళ్ళు డప్పు కొడతా ఉంటారు, పొగుడుతూ ఉంటారు, కీర్తిస్తూ ఉంటారు, తీసుకొస్తారు. అప్పుడు అంటాడు, ఏది బయటకు వస్తుంది, ఏది బయటకు వస్తుంది, బలిచ్చేద్దాం, పదండి పోదాం, బలిచ్చేద్దాం. బలిచ్చేస్తే మరి అందరి తినొచ్చు కదా, కొవ్వింది వచ్చింది అనుకోండి, అబ్బా పండగ. ఇంకా దేవుడికి బలేసి దేవుడి పేరు మీద ఎవరు తినేస్తారు, వీళ్ళు తినేస్తారు, అంతే కదా మరి. సో హ్యాపీగా వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్ళిపోతుంటే ఊహించని సంఘటన జరిగింది. ఆయన కుమార్తె బయటకు వచ్చింది, తంబురుతో సితార్తో నాట్యాలు ఆడుకుంటూ నాన్న అని వచ్చేసింది, సంతూర్ మమ్మీ యాడ్లాగా బయటకు వచ్చేస్తలోకి ఏమైంది చూడండి. అయ్యో, ఆ తర్వాత ఇంకా ఆయన ఊహించిన సంఘటన జరిగేసరికి ఏమైందట, అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసింది, బట్టలు చింపేసుకున్నాడట అతనికి. ఎందుకంటే ఇంటికి వచ్చిన కుమార్తె బయటకు వస్తే ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదనమాట, ఒక్కతే కూతురు మా ఆవిడలాగా, వెనక ముందు ఎవరు లేరు, వాళ్ళ ఇంటికి ఇంకా ఒక్కతే కూతురు, ఆడ సంతానం లేదట, ఇంకా ఆవిడ కాక మగ సంతానం లేదట, ఒకతే కూతురు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసిదివి, నీవు నన్ను తల్లడింపజేయి వారిలో ఒకతవై ఉన్నావు, నేను యెహోవాకు మాటిచ్చి ఉన్నాను కనుక వెనక తీయలేను. ఏమిచ్చాడు మాట, మరి అదే మరి ఏమిచ్చాడు మాట, పైన చదవండి. నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితం, నాజీరు, అది యెహోవాకు ప్రతిష్ఠితం, లేదా దహనబలి. యెహోవాకు ప్రతిష్ఠితం, లేదా దహనబలి. రైట్, ఇప్పుడు ఏ చదవండి, కింద చదవండి. నేను యెహోవాకు మాటిచ్చి ఉన్నాను కనుక వెనుక తీయలేనగా, అది విశ్వాసం, విశ్వాస వీరుడు. నేను దేవుడికి మాట ఇచ్చేసాను ఇంకా వెనక్కి తీయలేను, నేను ప్రతిష్ఠ చేసేయాల్సిందే. ఇందుకే ప్రతిష్ఠ అంటే ఏంటి, ప్రతిష్ఠ అంటే ఏంటి, ప్రతిష్ఠ చేయడం అంటే ఏంటి, యెహోవాకు ప్రతిష్ఠితం. ప్రతిష్ఠ చేయడం అంటే అర్థం ఏంటంటే ఆమె ఇక జీవితాంతం వివాహం చేసుకోకుండా దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఉండిపోవాల్సిందే, లైఫ్లో ఇక ఆమె వివాహ జీవితానికి పనికిరాదు, చేసుకోవటానికి వీలు లేదు, ఆమె నాజీరు చేయబడినట్టు లెక్క. ప్రతిష్ఠించేశారంటే దేహోవాది, ప్రతిష్ఠింపబడిన ప్రతిదీ ఎవరిది, దేవునిది. ఇక దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన వారిని ఎవరు తాకటానికి కానీ ఎవరు ముట్టుకోవడానికి కానీ వీలు లేదు. సో అలా యెహోవాకు ప్రతిష్ఠితం. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత చదవండి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చుంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పును నాకు చెయ్యి, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో నేను. అంటే ఈమె ఇంకా విశ్వాస వీరురాలు. నాన్న విశ్వాస వీరుడైతే కూతురు విశ్వాస వీరురాలు, ఇద్దరిద్దరు ఒకటే టైపు. అప్పుడు ఆమె కూడా అందట, ఏం పర్లేదు డాడీ, ఏమనుకుంటా చేయి డాడీ అందట. అప్పుడు జరిగింది ఏంటో చూడండి. మరియు అతడు ఆమె
నా కొరకు చేయవలసినది ఏదనగా రెండు నెలల వరకు నన్ను విడిచిపెట్టు. నేను నా చెలికత్తెలు పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వము గురించి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా దేని గురించి ప్రలాపిస్తారట? ఏ కన్యాత్వం మాట ఎందుకు వచ్చింది ఇక్కడ ఇప్పుడు స్పెషల్గా? కన్యత్వం గురించి ఎందుకు ప్రలాపించాలి అంటే ఇస్రాయేలీలలో స్త్రీలలో కన్యత్వము, ఆ తర్వాత వివాహము, ఆ తర్వాత పిల్లలు, వారిని కూడా న్యాయాధిపతులుగా పెంచడం. ఇప్పుడు యెఫ్తా తర్వాత న్యాయాధిపతి ఎవరవుతారు? కుమార్తెకు వివాహం చేస్తే ఆ కుమార్తె కొడుకు పుడితే యెఫ్తా సంతానం. ఎందుకంటే యెఫ్తాకి ఈ కూతురు తప్ప ఇంకెవరు లేరు, ఆడ సంతానం లేదు, ఇంకా మగ సంతానం లేదు. ఇంకా కావాలనుకుంటే ఈ కూతురిని కూడా న్యాయాధిపతిగా చేయొచ్చు. ఎందుకంటే దెబోరా అనే ఒక ఆవిడ ఉంది, ఆవిడ ప్రవక్తి, అట్ ద సేమ్ టైం న్యాయాధిపతి. సో ఈమె కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో కన్యత్వం గురించి ఏడుస్తుందట. ఎందుకు కన్యత్వం గురించి ఏడుస్తుందంటే ఇక నా జీవితానికి ఈ కన్యత్వం వలన ప్రయోజనం ఏమీ లేదు. నేను నీకు అనుకు నువ్వు కన్న కలలు నెరవేర్చడానికి నేను ఉపయోగపడేదాన్ని కాదు. ఇక నేను ఇలా జీవితాంతం ఉండిపోవాల్సిందే, ఇక నేను ఇలా జీవితాంతం ప్రతిష్ఠితం అయిపోవాల్సిందే అని ఆమె కన్యత్వమును గూర్చి ఆమె ఏం చేస్తుందట? ప్రలాపిస్తుందట. చూడండి, కన్యత్వాన్ని గురించి ప్రలాపించిందట. కేవలం కన్యత్వం గురించే, ప్రాణం గురించి కాదు. అక్కడ కన్యత్వం గురించా ప్రాణం గురించా ప్రలాపించింది? కన్యత్వం గురించి మాత్రమే ప్రలాపించింది, ప్రాణం గురించి కాదు. రైట్, నెక్స్ట్. ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మృక్కుకిను మృక్కుబడి చొప్పున ఆమెకు చేసెను, ఆమె పురుషునిక ఎరగనే లేదు. ఆయన చేశాడట, ఇక ఆమె పురుషుని ఎరగనే లేదు, ఆమె పురుషుని ఎరగనే లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆమె జీవితాంతం ఎలా ఉండిపోయింది? ఇంకా ఆ కన్యగానే ఉండిపోయింది. పురుషుణ్ణి చూడడానికి కానీ పురుషుణ్ణి టచ్ చేయడానికి కానీ వీలు లేదు. ఇక పురుషుడి జోలికి వెళ్ళడానికి వీలు. అంటే ఆమె జీవితం ఇక ఒంటరిగా చివరి వరకు అలా ఉండిపోవాల్సిందే. ఏ సగటు ఆడపిల్ల తండ్రికైనా కలలు ఉంటాయా ఉండవా? కళ్ళు ఉంటాయి. నేను ఆ కూతురికి వివాహం చేయాలి, కూతురిని బాగా చూసుకోవాలి, ఆమె లైఫ్ బాగుండాలి. ఏ ఆడపిల్లకైనా కళ్ళు ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఒకవేళ అప్పటికే ఎవరినైనా ఇష్టపడి ఉందనుకోండి, అంటే మనకు తెలీదు, ఒకవేళ ఉందనుకోండి, ఏమైనా ఏంటి పరిస్థితి? బావో మామో లేకపోతే ఎవరో సంథింగ్ ఉన్నాడు అనుకోండి, అప్పటికే ఆమె నేను పెరిగి పెద్ద అయ్యాక నేను మా నాన్న ఒప్పించి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఏమైనా అనుకుంది అనుకోండి కాసేపు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? యాకోబు రాహేల్ని బాగా డీప్గా లవ్ చేశాడట. ఇప్పుడు యాకోబుని ప్రతిష్ఠించేస్తే ఏం చేస్తాడు? గుండాగిపోద్ది అతనికి. ఎందుకంటే రాహేల్ లేకపోతే చచ్చిపోతాడు. 7 ఏళ్ళు కొలువు చేశాడు. 7 ఏళ్ళు ఎంత? 14 ఏళ్ళు చేశాడు పాపం ఆవిడ కోసం. 7 ఏళ్ళు మళ్ళీ తర్వాత ఇంకొక 7 ఏళ్ళు, 14 ఏళ్ళు అంటే ఎంత డీప్ ప్రేమ చూడండి మనోడిది, యాకోబు గారిది. పరదేశికి వెళ్ళాక డీటెయిల్స్ అడగండి. సో అంతగా మరి చేసిన వాడిని ఇప్పుడు లేదు బాబు నిన్ను ప్రతిష్ఠించేస్తాను అంటే ఏమైపోతాడు? బెంగపెట్టుకుంటాడా పెట్టుకోడా? ఇంకా మళ్ళీ జీవితంలో రాహేలు వంక చూడడానికి వీలు లేదు. అలా పురుషులకైనా స్త్రీలకు కూడా ఒకవేళ ఇష్టాలు ఉంటే ఉండొచ్చు. ఎవరినైనా చూసి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకుంటే అనుకుని ఉండొచ్చు, చెప్పలేము, ఇష్టపడి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఒకవేళ ఈమె జీవితంలో ఉండుంటే, ఇప్పుడు జీవితాంతం అతనికి ఏమవ్వాలి? దూరం అవ్వాలి తప్ప పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదు. లేదు. కొంతమంది ఆడపిల్లకి పిల్లలంటే ఇష్టం ఉంటుంది, పిల్లలంటే ఇష్టం ఉంటుంది. నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, అందరూ ముద్దుగా పెంచుకుంటున్నట్టు నేను కూడా పిల్లల్ని ముద్దుగా పెంచుకోవాలి, నా బాబు నా ఒళ్ళో ఆడుకోవాలి, నా పాప నా ఒళ్ళో ఆడుకోవాలని కలలు అంటూ ఉంటారు కొంతమంది ఆడపిల్లలు. ఒకవేళ అలాంటి కలలు ఏమైనా అమ్మాయికి ఉన్నాయనుకోండి, పిల్లల్ని కనాలి, పెంచాలి, వాళ్ళను నా గుండెలకు హత్తుకోవాలి, వాళ్ళతో సమయం గడపాలి, అలాంటి కళలు ఏమైనా ఉన్నాయనుకోండి కాసేపు, మరి ఆ కళలు నెరవేర్చుకునే అవకాశం ఉందా? లేదు. అవి కూడా కట్ అయిపోయినట్టే. అందుకని 2 నెలల పాటు తన కన్యత్వాన్ని గురించి ఏడ్చిందట, ఏడ్చిందట, ప్రలాపించిందట. ఇస్రాయేలీలో అది ఒక కట్టుబాటు. వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎన్ని దినాలు ఏడుస్తారు? దాదాపు 40 దినాలు ఏడుస్తారు దగ్గర దగ్గర. 40 దినాలు ఇప్పుడు కదలండి, అప్పుడు ఇప్పుడు మా అన్నాడే మర్చిపోతున్నారు. ఆ పూర్వపాచారాలు వేరు. సో 40 దినాలు ఏడిచేవారట.
నలభై దినాలు అంటే మాటల. అలాగే ఈమె కూడా తన కన్యత్వం గురించి 2 నెలలు ఏడ్చింది. 2 నెలల తర్వాత ఏం చేశాడు? ప్రతిష్ఠించేశాడు. ఆ ప్రతిష్ట కార్యక్రమం జరిగిపోయింది. ఇంక ప్రతిష్ట కార్యక్రమం జరిగిపోయిందంటే ఆమె ఇది వరకట్లా ఉండటానికి వీలు లేదు. ఒక దీక్ష తీసుకున్న స్త్రీ మాదిరి లెక్క. ఇలాంటి దీక్షలు చాలామంది తీసుకున్నారు. అంతెందుకు సుమయోని గారి సందర్భం తర్వాత లూకాసు వార్తలో మనకు ప్రవక్తి కనబడుతుంది. చూడండి, ఒక ప్రవక్తి కనబడుతుంది. చూడండి, మీకు చెప్తాను ఒక అద్భుతమైన విషయం. ఇక్కడ లూకాసు వార్త 2:36 మరియు ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తెన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసిందట. కన్యత్వం మొదలు ఎన్నేళ్ళట? 7 ఏళ్ళు. అంటే కన్యత్వం మొదలు అనగానే పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి అని అర్థం చేసుకోవాలి. అక్కడ అంటే ఆమె పుష్పవతి అయిన దగ్గర నుంచి ఎప్పటి వరకు ఉన్నట? 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాల విధవరాలట. 84లోంచి 7 తీసేస్తే 77. 77లోంచి 12 తీసేస్తే, అంటే 12 కనుక్కుంటే 77లోంచి 12 తీసేస్తే 65. దాదాపు 65 ఏళ్ళు ఈ వేరే ఏ పురుషుణ్ణి ఎరగకుండా కేవలం దేవాలయానికే పరిమితమైపోయి మంచి యవన దశలో దేవుని సన్నిధిలోకి వచ్చేసి, అంటే నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు వచ్చేసరికి భర్త చచ్చిపోయాడు. 20 ఏళ్ళు ఎంటర్ అయ్యేసరికి ఏమైపోయాడు? భర్త చచ్చిపోయాడు. 20 ఏళ్ళు అంటే మంచి వయసు, అది మంచి వయసు. అంటే పెళ్లి చేసుకునే వయసు ఇంక దగ్గర దగ్గర. అక్కడి నుంచి అసలు జీవితం మొదలవుతుంది. 20 ఏళ్ళ వరకు అంతా బాల్యం కింద లెక్క. ఇప్పుడున్నోళ్ళకైతే 20 ఏళ్ళు అసలు పెద్ద వయసే కాదు. మన పిల్లలు 20 ఏళ్ళు వచ్చినా మనకు ఎలా కనబడుతున్నారు చెప్పండి? ఎలా కనబడుతున్నారు మనకు? మన పిల్లలు 20 ఏళ్ళు వచ్చినా మా బుజ్జండి, మా చిన్నండి, అప్పుడే పెళ్ళేటండి అంటాం మనం. ఇటు గడ్డల మీసాలు మొలిసిపోంటే అప్పుడే అప్పుడేమంటాడు బయట చాలా కథలు చక్కబెడుతుంటాడు. మా పిల్లోడు చిన్నోడండి, బుల్లోడండి, బుజ్జోడండి, ఇంకా పెరుగు తింటున్నాడంటారు వీళ్ళు. నీ మొహం కాదు, నీకు తెలియదు అడు గురించి. గత కంత్రిగడలు ఉంటారు, అందరూ అలా ఉండరు, మంచోళ్ళు కూడా ఉంటారు, రైట్? సో మనకి ఇంకా పిల్లలే కనబడుతుంటారు. కానీ ఆమె 20 ఏళ్ల వయస్సులు అంటే మంచి యవన దశలో తన జీవితాన్ని ఎవరికి సమర్పించేసింది? ప్రభుకి సమర్పించేసింది. ఆ దేవాలయంలోనే ఉందట. ఏం చేసేదట? దేవాలయం విడవలేదట. ఎన్నేళ్ళు? దాదాపు అప్రాక్సిమేట్లీ 65 ఏళ్ళు మన లెక్కల్లో, ఊహించుకున్న లెక్కల్లో దాదాపు 65 ఏళ్ళు దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అలాగే యఫ్తా కూతురు కూడా ఒక అన్న మాదిరిగానే ఏమైపోయింది? ప్రతిష్ఠితం అయిపోయింది. తనను తానే దేవునికి ఏం చేసేసుకుంది? ప్రతిష్ఠ చేసేసుకుంది. తండ్రి ప్రతిష్ఠ చేశాడు. అలా ప్రతిష్ఠ చేశాడు కాబట్టి ఆమెకు పురుషుని ఎరుగనే లేదు. ఆ కన్యత్వం గురించి ఏడ్చింది. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏం జరిగేదట? ఇశ్రాయేల్ కుమార్తెలు 4 దినాలు గిలాదు దేశస్థుడైన యఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేసేవారట. ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు పెట్టారట ఆవిడ కోసం? 4 రోజులు. ఆమెను గురించి, ఆమె గొప్పతనాన్ని గురించి, ఆమెకున్న ఆమె త్యాగ నిరతిని గురించి, ఆమె త్యాగ బుద్ధిని గురించి పొగుడుతూ కీర్తిస్తూ ఉండేవారట, కీర్తిస్తూ ఉండేవారట. అలా తండ్రి కుమార్తె ఇద్దరు కూడా విశ్వాస వీరులుగా చరిత్రలో మిగిలిపోయారు. ప్రభు కోసం తమను తామే ఏం చేసుకున్నారు? సమర్పించుకున్నారు. తమ కోరికలను ఏం చేసుకున్నారు? చంపేసుకున్నారు. తమ జీవితాన్ని ప్రభువుకు సజీవయాగంగా ఏం చేసుకున్నారు? సమర్పించేసుకున్నారు. యఫ్తా తన కూతురు మీద ఉన్న ఆశలు ప్రభు కోసం చంపేసుకున్నాడు. ఎందుకంటే మాట తేడా రాకూడదు. మాట ఇచ్చేసాం మనం దేవుడికి, మాట తేడా రాకూడదు. నాన్న మాట ఇచ్చేసావా? మాట ఇచ్చేసానమ్మా. మాట తప్పకూడదు నాన్న, చేసేయి, ప్రతిష్ఠ చేసేయి. అలా కాదమ్మా, నీకు ఎన్నో కలలు ఉన్నాయి కదా తల్లి, నువ్వు ఎన్నో ఆశలతో ఉన్నావు కదా, నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, నువ్వు పిల్లలు కనాలి కదా, నీకు కుటుంబ జీవితం ఉండాలి కదా తల్లి. అంటే లేదు నాన్న, నీ మాట చొప్పున జరగాలి. నా కన్యత్వం గురించి నేను ఒక 2 నెలలు ఆడవడానికి నాకు టైం అంతే. ఆ 2 నెలలు ప్రలాపించింది, 2 నెలల తర్వాత వచ్చింది. నేను నాకు ఇంకా అలవాటు అయిపోయింది డాడీ, నేను ప్రిపేర్డ్గా ఉన్నాను, ప్రతిష్ట కార్యక్రమం మొదలు పెట్టేయండి. ప్రతిష్ట చేసేశారు, ప్రతిష్ట చేసేశారు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. అంటే ఇంకెక్కడికి కదలడానికి వీలు లేదని, సత్యంలో నుంచి తప్పిపోవటానికి వీలు లేదని, సత్యం కొరకు చావాలి తప్ప సత్యంలోనే ఉండాలి తప్ప, సత్యాన్ని అమ్మివేయకూడదు, సత్యాన్ని విడిచిపెట్టకూడదు, సత్యాన్ని వక్రీకరించకూడదు, సత్యాన్ని మార్చకూడదు.
ఆ రోజుల్లో విశ్వాస వీరులు ఇంత బలంగా ఉంటే మరి ఈ రోజుల్లో మనం ఇంకెంత బలంగా ఉండాలి మీరు ఆలోచించండి. విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళ పేర్లు పడ్డాయంటేనే దాని అర్థం ఏంటంటే మాటిచ్చారంటే ఇంకా వాళ్ళు తప్పనే తప్పరు. అది ఎవరికి మాటిచ్చారు? దేవుడికి. మరి మనం ఇచ్చామా లేదా మాట? యాకోబు పత్రికలు అంటాడు మాట ఎందు తప్పిపోతున్నారట. యాకోబు పత్రికలు చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము ఏమవుతున్నాం? తప్పిపోచున్నాం. కింద పుట్టినోట్లు ఏమి రాశాడు? తొట్టిల్లిపోతున్నాం. మాట ఇచ్చేస్తారు చాలా తొందరగా. మీలో చాలా మంది, మనలో చాలా మంది దేవుడికి ఏం చేస్తారు? మాట ఇచ్చేస్తారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పాటలు మాత్రం భలే పాడతాం. బాప్తిస్మలో మనం చేసిన వాగ్దానం ఇదే. ఏమన్నాం? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ప్రభా నేను నీకోసం, ప్రభా నేను నీకోసం, ప్రభా ఐ ఫర్ గాడ్, నేను దేవుని కోసం, నేను దేవుని కోసం మాట ఇచ్చేశాం, నేను దేవుని కోసం ఆయన పని కోసం ఏదైనా సరే భరిస్తా, ఎంత కష్టమైనా భరిస్తా, ఆయన పని కోసం నా జీవితాన్ని త్యాగం చేస్తా, నా ప్రతి విషయంలో నాకు సంబంధించిన ప్రతి విషయంలో దేవుడే ఉండాలి, ఆయనకి ఎప్పుడు అన్యాయం చేయను, ఆయన దగ్గర ఎప్పుడు అన్యాయంగా నడుచుకోను, ఆయన మాట విషయంలో కానీ, ఆయన ధనం విషయంలో కానీ, ఆయన పని విషయంలో కానీ, ఆయన నాకు అప్పగించిన ప్రతి బాధ్యత విషయంలో నీతిగా ఉంటా, యథార్థంగా ఉంటా, మాట మీద నిలబడతా అని వాగ్దానం చేసిన ప్రతివాడు బాప్తిసం పొందినోడే. బాప్తిసం పొందిన ప్రతివాడు అలా వాగ్దానం చేసినోడే. కానీ బాప్తిజం పొందిన మర్నాడు నుంచే మనుషులు ఏం మొదలవుద్ది? మార్పు మొదలవుద్ది. ఆ ఒక్కరోజే ఉంటాడు వేడిగా. ఈ మధ్య అయితే అవి కూడా లేనట్టు ఉంటుంది. కొంతమంది జనాలను చూస్తుంటే మనమందరము మాట విషయంలో ఏమైపోతున్నాం అంటాడు యాకోబు గారు. తప్పిపోచున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల, ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల, అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్న శక్తి గలవాడగును. మాట తప్పడానికి వీలు లేదు. దేవుడికి ఇచ్చిన మాట అస్సలు తప్పడానికి వీలు లేదు. మనం ఎవరికి మాట ఇచ్చాం? నీకోసం బ్రతుకుతాను ప్రభు అని ఎవరికి మాట ఇచ్చాం? దేవుడికి మాట ఇచ్చాం. జీవితాంతం కోరికలు చంపేసుకుంది ఒక అమ్మాయి, జీవితాంతం కోరికలు చంపేసుకున్నాడు తండ్రి. ప్రతిష్ట అంటే ప్రతిష్ట అంతే, అయిపోవాలి ఇంకంతే, మొక్కేసుకున్నాను, ఇంకా తప్పడానికి వీలు లేదు. అది దేవునికి మాట ఇచ్చాను, ఇంకా అస్సలు తప్పటానికి వీలు లేదు. మీరు కూడా బాప్తిస్మలో దేవుడికే మాట ఇచ్చారు, ప్రభు నేను చనిపోతున్నాను, బాప్తిస్మం ద్వారా నీ కొరకు బ్రతుకుతున్నాను, ఇక మీదట నా జీవితం అంతా నీదే దేవా, నా జీవితం ఇదిగో నీ సొంతం. మన పాట అదే, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం, నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, ప్రతిష్ఠితం సజీవయాగముగ నీకు సమర్పితం, నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగ నీకు సమర్పితం, దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం, నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలి, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. ఇంత 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 వాగ్దానాలు చేసేసాం మనం. ఇవన్నీ వాగ్దానాలే కదా, మాట ఇచ్చామా లేదా బాప్తిస్మలు? ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, వందలాది మాటలు ఇచ్చేసాం ప్రభుకి. నా శరీరం నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగంగా నీకు సమర్పితం, సజీవయాగంగా నీకు సమర్పితం. అంత చక్కగా మాటలు ఇచ్చేసి ఈరోజు ఇష్టం వచ్చినట్టు తప్పిపోయి బతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? మీలో ఉన్నారా లేదా? ఉన్నారు. దేవుడు బలి కోరువాడు కాడు. చూద్దాం ఒకసారి. ఈరోజు కొంచెం టాపిక్ పెద్ద అయిందని కంగారు పడకండి, ముగించేసుకుందాం. దేవుడు బలి కోరువాడు కాడు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనం.
కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనం చూద్దాం ఒకసారి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. నాకు ఎందుకు నాయన గొర్రెల మేకల బలి? మీరే తినేస్తారు కదా ఎలాగను. నాకు వేస్తారు, ఎవరు తింటారు? మీరే తింటారా నాయన? నేనేమైనా తింటానా? అది కాదురా, నాకు ఇష్టమైంది. మరి ఏంటట? విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. నా పేరు మీద వండుకు తినేసేవి కాదురా నాకు ఇష్టం. విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. గడియారాన్ని ప్రభు సన్నిధికి ఇచ్చానండి అని చెప్పుకో. ఆ గడియారంలో తిరిగే కాలాన్ని ప్రభు సన్నిధికి. అర్థమైందా? ప్యాన్ ఇచ్చానండి ప్రభు సన్నిధికి. అది కాదు, నువ్వు గాలికి తిరగకంతే. ఆయన కోసం బతుకు. నేను ప్రభుకి అది ఇచ్చానండి, ప్రభుకి ఇది ఇచ్చానండి. ప్రభుకి ముందు నీ బతుకి, ప్రభుకి నీ జీవితాన్ని, ప్రభు కోసం యథార్థంగా జీవించు. బలికి దహన బలి ఆయన అడగలేదు, మనుషుల బలి ఎందుకు అడుగుతాడంటే. తెలీదా ఈ విషయం? ఎఫ్తాకి తెలీదా? ఒకవేళ నిజంగానే కూతుర్ని బలేసాడు అనుకోండి, దేవుడు ఏం చేసుకుంటాడా? బలి బలి తెచ్చే తెచ్చే పడుకోబెట్టే నరికే ఆ రక్తం చూసి అమ్మయ్య అంటాడా? మన దేవుడు బలి కోరువాడు కాడు. అది ఎఫ్తాకి తెలుసు, ఎఫ్తా కూతురికి తెలుసు, ఇశ్రాయేలీలకి తెలుసు. ఇశ్రాయేలీలు అలా చేసినప్పుడే గడ్డి పెట్టిన సందర్భాలు మనం యిర్మీయా గ్రంథంలో చదువుకున్నాం, చదువుకోలేదా? ముందు చూపించేశాను కదా మీకు రెఫరెన్సెస్ అని. యిర్మీయా 19:5, ద్వితీయోపదేశ ఖండం 32:17, యిర్మీయా గ్రంథం 7:30-31, ద్వితీయోపదేశ ఖండం 18:10, లేవీ ఖండం 20:1 మొదటి వచనం, 4 వచనాలు, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. ఎక్కడైనా సరే నాకు బలిచ్చే బలిచ్చేనుందా చెప్పండి? బలిచ్చేనుందా? లేదు, జంతువులు బలి వద్దన్నట్టుగా ఉంది. కీర్తనల గ్రంథంలో జంతువులు బలి ఏమంటున్నాడు? నాకు వద్దు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైంది. యెషయా గ్రంథం 1:11 ఒకసారి చదవండి. ఆ విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్ళు, బాగుగా మేపిన దూడల కొవ్వు నాకు వెకసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నాకెందుకు అవన్నీ? మీ బతుకులు కావాలి నాకు. మీరు మారితే నాకు ఆనందం, మీరు మారితే నాకు సంతోషం, మీరు యథార్థంగా జీవిస్తే నాకు సంతోషం. ఆ బలులే నాకు వద్దన్నాడు. అదే యిర్మీయా గ్రంథం 6:20 చూద్దాం. యిర్మీయా గ్రంథం 6:20 చదువుదాం. శాప నుండి వచ్చి సాంబ్రాణి నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. అవేవి నాకొద్దు, నేను బలి కోరట్లేదు. హోషియా గ్రంథం 6:6 హోషియా గ్రంథం 6:6 హోషియా గ్రంథం 6:6 నేను బలిని కోరను, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూసారా? మన బలులే ఈ మేక పిల్లలు గొర్రె పిల్లల బలులే నాకు వద్దన్నాడు ఆయన. విరిగి నలిగిన మనసు కావాలన్నాడు. అలాంటిది కూతుర్ని బలేసేస్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, ప్రతిష్ఠించాడు అంతే. ఫస్ట్లో మనందరికీ బైబిల్ చదువుతున్న కొత్తల్లో మనకి ఇలాంటి సందర్భాలు అర్థం కావండి, కొంచెం టైం పడుతుంది. నేర్చుకున్న తర్వాత మనకు అనిపిస్తుంది, తండ్రి నువ్వు పరిశుద్ధుడు ప్రభు, నిన్ను ఎవడో వేలెత్తి చూపించడానికి ఎవడు సరిపోడు ప్రభు, నిన్ను వేలెత్తి చూపించడానికి ఎవడు సరిపోడు, ఎవడు సరిపోడు. ఎందుకంటే నువ్వు గొప్పవాడివి. నేను హీబ్రీ బైబిల్ రప్పించుకున్నాను ఇజ్రాయెల్ నుంచి. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కొనుక్కుందాం అనుకుని కొనుక్కోలేదు. తర్వాత అక్కడ ఉన్న జైశీలకు ఫోన్ చేస్తే నా కోసం ఒక హీబ్రూ బైబిల్ పంపించింది. ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇంగ్లీష్ అండ్ హీబ్రూ రెండు పక్కపక్కలే ఉంటాయి. సో అందులో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. నేను ఆ కూతుర్ని బలిచ్చేసానని చెప్పడక్కడ, నా కూతుర్ని బలి చేస్తానని చెప్పడక్కడ లేదా, ప్రతిష్ఠితం లేదా దహన బలి. అంటే జంతు వస్తే దహన బలి, జంతు వస్తే దహన బలి, మనిషి వస్తే ప్రతిష్ఠితం. జంతు వస్తే దహన బలి, మనిషి వస్తే ప్రతిష్ఠితం. ఆయన నరబలి కోరే దేవుడు కాడు కదా. ఆయన నరబలి ఇవ్వడానికి ఆ కాన్సెప్టే వీళ్ళలో ఉండదు. నేను నా కుమారుని అర్పించేస్తా అన్నాను, మీరు ఎలా అర్థం చేసుకుంటారు? నేను నా కుమారుని దేవుడికి అర్పించేస్తా అన్నాను అనుకోండి, మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఓహో, అన్నయ్య బలి చేస్తాడేమో అంటారా? అసలు ఆ థాట్సే మన మైండ్లో ఉండవు. ఎందుకు ఉండవు? మనకు అసలు అది ఇప్పుడు అలవాట్లేదు కదా, మనకు ఆ భావజాలమే లేదు. అలా పెరిగిన వాళ్ళు కాదు ఎఫ్తా వాడు, అలా పెరిగిన వాళ్ళనే తిట్టాడు. ధర్మశాస్త్రం ఇచ్చి అలా ఉండొద్దని చెప్పి నేర్చుకున్న వాళ్ళు వీళ్ళు, అలా ఎందుకుంటారు వీళ్ళు? అంతే కదా,
మనం ఫస్ట్ నుంచి ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞ కూడా ఏమనుంది, అలా చెయ్యొద్దనే ఉంది. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వారు బలిచ్చారు. కీర్తనల గ్రంథంలో ఏమంటాడు, వారు బలిచ్చారు. కీర్తనల నోట వాళ్ళు చేసిన చెడ్డ పనులను గురించి చెబుతూ కీర్తనల గ్రంథంలో అంటాడు, వారు నీచమైన పనులు చేశారు ఇశ్రాయేలీలు, నా మాట వినకుండా తప్పుడు పనులు చేసి బలులు ఇచ్చారు. నూట ఆరు, ఎస్ నూట ఆరు, 36 35 అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారట. వాళ్ళ క్రియలు ఏంటట, వారి విగ్రహములకు పూజ చేసిరి, అది వారికి ఉరియాయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. అన్యజనుల పనులు చేసినప్పుడే గడ్డి పెట్టాడు. ఒప్పుకున్నాడా దీన్ని, ఒప్పుకోలేదా? తిట్టాడా, ఒప్పుకున్నాడా చెప్పండి. ఇక్కడ తిట్టాడు. తర్వాత నిరపరాధ రక్తం అనగా తమ కుమారుల రక్తం, తమ కుమార్తెల రక్తం ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తం వలన దేశం అపవిత్రమైన, తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. అందుకు నా కోపం ఆ ప్రజల మీద రగులుకుంది అన్నాడు. ఇంతలా వ్యతిరేకించునుడు యెఫ్తా కూతుర్ని బలేసేస్తానంటే ఏసే ఏసే అంటాడా? నా దేవుని మనసు అది కాదు. నా దేవుడు ఏమయ్యున్నాడంటే ప్రేమ అయ్యున్నాడు. ఆయన రుచి చూచి తెలుసుకుంటే యెహోవా ప్రేమ. యెహోవా అంటే ఉత్తముడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపాన్ని ప్రోత్సహించేవాడు కాదు, పాపం చేయించేవాడు కాదు. కాబట్టి వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు, జీవితం అంతా ఉండిపోయారు, దేవుని కోసం ఉండిపోయారు, దేవుని కోసం ఉండిపోయారు. అమ్మాయిల అబ్బాయిలు లేచి నిలబడండి అయ్యా. పెళ్ళిగాని అమ్మాయిలు, పెళ్ళిగాని అబ్బాయిలు లేచి నిలబడాలి. ఫైనల్ ముగించేస్తాను, భోజనానికి వెళ్ళిపోదాం. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదండి, అస్సలు చేసుకోనండి అన్నోళ్ళు మాత్రం అలాగే నిలబడండి, మిగిలిన వాళ్ళు కూర్చోండి. ఒక్కడు కూడా లేడు చూడండి, ఒక్కలేడు. అదనమాట, ఎంత ఇష్టం పెళ్ళి అంటే వీళ్ళకి, ఇంత ఇష్టం కదా మరి పెళ్ళి అంటే. మరి ఆ అమ్మాయికి పెళ్ళి లేకుండా చేసేస్తే మరి 2 నెలలు ఏడ్చిందంటే రైటా రాంగా చెప్పండి? 2 నెలలు ఏడ్చిందంటే రైటా రాంగా? రైటేనా? మన అందరికీ పెళ్ళి అంటే అంత ఇష్టం. పెళ్ళి కావాలి మనకి, ఎందుకంటే బతకలేము పెళ్ళి లేకపోతే. పెళ్ళి అనేది 2 విధాలుగా ఉపయోగం. ఒకటి, శరీరంలో పుట్టే కోరికలు, అవి దేవుడు పెట్టినవి. ఆ దేవుడు పెట్టిన ప్రతి కోరిక న్యాయబద్ధంగా తీర్చుకోవడానికి పెళ్ళి ఒకటి. రెండోది, జీవితాంతం ప్రేమ, ఆప్యాయత, అనురాగం పంచుతూ మనతో పాటు కలిసి బ్రతకటానికి ఒక మనిషి తోడు కావాలి, దానికి పెళ్ళి కావాలి. ఇక మూడోది, దేవుని కలలు పండించడానికి పెళ్ళి అంటే దేహములు వేరైనా పాట విన్నాం కదా, ఆ పాట ప్రకారంగా పెళ్ళి కావాలి. నాలుగోది, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం వాళ్ళని దేవుని కొరకు పెంచడానికి పెళ్ళి కావాలి. అమ్మ జీవితాంతం మనకు ఉండిపెట్టదుగా, మనకు ఉండిపెట్టడానికి ఒక అమ్మలాంటి తోడు కావాలి. నాన్న జీవితాంతం మనల్ని పోషించడగా, మనల్ని పోషించడానికి ఒక నాన్నలాంటి తోడు కావాలి. ఆయన దేవుడు ఏర్పాటు చేసిన నియమం వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండాలి. ఇక్కడ ఉన్న అక్క చెల్లెములందరూ పెళ్లి కోసం అంత ఇంట్రెస్ట్గా ఉంటే, పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అని నిర్మోహమాటంగా నిసిగ్గుగా ఇళ్ళే చెప్పేస్తుంటే తప్పులేదు కదా, చెప్పొచ్చు, తప్పేం లేదు. ఇళ్ళే చెప్తుంటే మరి యెఫ్తా కూతురికి మీకున్న కళలు యెఫ్తా కూతురుకు ఉండవా? మీకున్న ఆశలు జీవితం మీద యెఫ్తా కూతురుకు ఉండవా? మీరు సంతోషించినట్టు యెఫ్తా కూతురు సంతోషించకూడదా? సంతోషించాలిగా. ఇప్పుడు మీ నాన్న, ఇప్పుడు నా ఇక్కడ ఇంతమంది పిల్లలు లేచారు కదా, వాళ్ళ తండ్రులందరూ ఇక్కడే ఉన్నారుగా, ఉన్నారా లేరా? ఉన్నారా? నేను మా అమ్మాయికి అసలు పెళ్లి చేయనండి అని ఎవడని అంటాడా? అంటాడా? ముందే చేసేస్తాడు, ఎందుకంటే బరువు వదిలిపోద్దండి బాబు తలపోటు అంటాడు. ఎక్కువ మంది, కొంతమంది తల్లిదండ్రులు వదిలించేసుకోవడానికి కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు, మహానుభావులు. ఏదో దెబ్బతో వదిలిపోద్దండి అన్నట్టు. పాపం అలా ఆడపిల్లలు ఎంత బాధలు పడుతున్నారో, వీళ్ళ కంగారు పెళ్ళిళ్ళకి. ఏదో ఈరోజు చెయ్యకపోతే చచ్చిపోతారు అన్నట్టు చేసేస్తారు పెళ్ళిళ్ళు. ఆడు పనికి మాలోడు తెలదు, దుర్మార్గుడు తెలదు, ఏమి తెలదు. ఆలోచించారు, ఇంకేదో బరువు వదిలిపోద్దండి, బరువు వదిలిపోదు, ముసలోడు అయిపోతున్నాను, ఆ తర్వాత చేయలేనేమో అన్నట్టు చేసేస్తారు. నువ్వు ముసలోడు అయిపోయి నువ్వు చచ్చిపోతే చచ్చిపో, ఒక పనికి మాలోడు చేతులు పెడితే నీ కూతురు రోజు చచ్చిపోద్ది, నువ్వు ఒకసారి చచ్చిపోతావు. భయంకరుడు చేతిలో పెట్టి చచ్చిపోయావనుకో, ఆవిడ రోజు చచ్చిపోద్ది అమ్మాయి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. కాబట్టి కంగారు పడకూడదు పెళ్ళిళ్ళకి. లేస్తే లేచారు కానీ తొందరపడకండే. జీవితంలో స్థిరపడ్డాక, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక, మీ అమ్మా నాన్నకు కూడా అన్నం పెట్టగలిగే స్థాయి నీకు వచ్చిందని తెలిసాక అప్పుడు వివాహానికి ఇంట్రెస్ట్ చూపించండి. అది కూడా నన్ను అడిగితే ముందే అన్ని రకాల రక్త పరీక్షలు చేయించుకోండి. ఎవరికి? పెళ్ళికొడుకైనా పెళ్ళికూతురికైనా పర్లేదు.
ముందు బ్లడ్ రిపోర్ట్లు ఇమ్మని అడగండి, హెల్త్ రిపోర్ట్లు ఇమ్మని అడగండి. అన్ని ఇచ్చాక అప్పుడు చేసుకోండి. ఎందుకంటే కొంతమంది నపుంసకులు కూడా ఈ మధ్యలో ఏం చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అటు సంసారానికి పరికినాడు కానీ పెళ్లి చేసేసుకుంటాడు. ఆ తర్వాత మీ జీవితం నరకమే. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. సో కాబట్టి లైఫ్ మీద అందరికీ ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నప్పుడు, అందరూ సంతోషంగా అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు, మరి ఎఫ్తా గారు కూడా అలాంటి కోరికలు ఉంటాయండి వాళ్ళు చెప్పండికి? ఉంటాయండి. కానీ చంపేసుకున్నారండి, ప్రభు కోసం మాటిచ్చారు. వాళ్ళే పెద్దోళ్ళే మాట తప్పితే ఇస్రాయేలీ ముందే ఏం చేస్తారు? మాట తప్పుతారన్న భయంతో ఇంక వాళ్ళ జీవితాంతం ప్రభు సేవలో అలా ఉండిపోయారు. ఈరోజు పరదేశంలో హ్యాపీగా ఆనందిస్తున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా వాళ్ళ విశ్వాసమే వాళ్ళ పరలోకానికి తీసుకెళ్తుంది. కానీ ఆమె అలా ఉండిపోయింది, ప్రతిష్ఠించుకుంది. అతను కూడా కూతురిని ప్రతిష్ఠ చేశాడు, మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పలేదు. మనం కూడా బాప్తిస్మంలో ప్రభువా మేము నీ కోసం ప్రతిష్ఠించుకున్నామని మాట ఇచ్చాం. ఎంతమంది ఇచ్చారు మాట? బ్యాప్టిజం పొందిన వాళ్ళు అందరూ చేయొద్దండి. ఇప్పుడు బ్యాప్టిజం పొందిన వాళ్ళందరూ, మీరు అందరూ బ్యాప్టిజం పొందిన వాళ్ళే కదా. అంటే మీరు అందరూ కూడా దేవుడికి ఏమిచ్చారు? మాట ఇచ్చారు. ఏమని మాట ఇచ్చారు? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అని మాట ఇచ్చారు. మరి మాట మీద నిలబడ్డారా? నిలబడుతున్నారా? ఎఫ్తా కూతురు ఎఫ్తా మనకి పాఠాలు నేర్పుతున్నారు ఈరోజు నిలబడి. అరే మేము మాట మీద నిలబడి పరదేశంలో ఉన్నాం, మీరు కూడా మాట మీద నిలబడి పరదేశకు వచ్చేయండి రా అంటున్నారు. కాబట్టి మీరు కూడా మాట మీద నిలబడండి. పరదేశంలో అందరం నిత్య జీవంలో యుగయుగాలు తండ్రితో కూడా ఆనందిద్దాం. అలాంటి ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని ఈ సుదీర్ఘ పాఠాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. నాకు నీరసం వచ్చింది, మీకు ఆకలేస్తుంది. దాదాపు ఎన్ని గంటలు తీసుకున్నాను నేను? 8:40 ఇప్పుడు తీసుకున్నాను, 8:30 మరి అంతేనా? అంతే, 8:30 దాటాక తీసుకున్నాను. దగ్గర 10:30 అయింది, 2 గంటల పాటు మీతో మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఒక్కోసారి సబ్జెక్ట్ని బట్టి టైం తెలియదు. ఒకసారి 40 నిమిషాలకే ముగించేస్తాను, ఒక్కోసారి అలా 2 గంటలు వెళ్ళిపోతుంటుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి సర్వకృపానిది, మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి మీ బిడ్డలందరి మీద ప్రకాశింపచేయండి, మీ సన్నిధాన వర్తనలుగా నిలబెట్టమని. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నేటి వరకు ఈ 2 దినాలు కూడా ఎంతో ఘనంగా ఎంతో మహిమకరంగా మీ నామానికి జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థపడుతూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.